ಓಂಕಾರರೂಪಿಣೀಂ ದೇವೀಂ ಬ್ರಹ್ಮ ವಿಷ್ಣು ಶಿವಾತ್ಮಿಕಾ ಸರ್ವಸಿದ್ಧಿಪ್ರದಾಂ ಮಾತಃ ಶ್ರೀರಾಜೇಶ್ವರೀಂ ನಮಾಮ್ಯಹಂ ಶ್ರೀರಾಜೇಶ್ವರೀಂ ನಮಾಮ್ಯಹಂ. మంత్రి గారి ఇంటికి వెళ్ళిన నీళ్ళని ఎందుకు ఆపుతున్నారా? ఏవయ్యా, అన్ని మంత్రి గారి ఇంటికైనా నీళ్ళు లేకపోతే ఇక్కడి నుంచి కదలలేమో. నీళ్ళు లేకపోతే మమ్మల్ని ఇక్కడి నుంచి పోనేవరా? పోతావా? అందరి పింజని ముందు పెట్టండి, పెట్టండి. నిన్ను ఏడు వేసి కోసిన దిలగాయతో తోలు తీసి తగిలించిన దిలగాయతో ఊరు మొత్తం ఊగిపోదా, ఊరు మొత్తం ఊగిపోదా. బాబు బాబు, వరాలు బాబు, గుడిసెల్లో మనవాళ్ళకి నీళ్ళ లారీలోకి పెద్ద గొడవ అయిపోతుంది. పిందులన్నీ పగలు కొట్టేస్తున్నారు, వచ్చి చూడు బాబు. పదా సంగతి ఎందుకు చూద్దాం. గురే, ఇది తీసుకెళ్ళి గురే. అదెందుకురా, పిల్ల నాయన్ను పట్టు పెట్టేసి వస్తా, నువ్వు కొట్టు చూసుకో. వెనకాలే వస్తున్నాను.
సేవ చేయకూడదా? ఎందే ఇప్పుడు గోదావరి నీళ్ళ తీసుకొచ్చానా? కార్పొరేషన్ నీళ్ళగా తమ్మును పట్టుకెళ్ళాలా, గలాట చేయకుండా. పట్టుకెళ్ళి పట్టుకొని పట్టుకోండి. నెక్స్ట్ నెక్స్ట్ చూసుకోరా. వీడే చిన్నోడే చిలిపి చిన్నోడే, సొగసరి చిన్నోడే మగసిరి ఉన్నోడే. స్వాతి ముత్యల్ల క్షత్రియ పుత్రుడుగా ఎదిగిన వాడంట మావాడు, ఇంద్రుడు చంద్రుడిని మించాడు. జల్సారాయుడుగా ఎర్ర గులాబీలు దోచిన మగవాడు వీడే కాబోలు. ఇతడే చాణక్య అని పిలిచిన కేడి, ఇది కథ కాదు అని చూపాడు వాడి. అంతులేని కథలెన్నో చూపించు మొనగాడు. వసంత కోకిల పాటల్లో వన్నెలు చిన్నెలు రేపాడు. కళ్యాణ రాముడు నేనంటూ కన్నుల వెన్నెల నింపాడు. దేవుడా, నీ కరుణతో నేను, మా వారు, నా పిల్లలు ఆయురారోగ్యాలతో ఐశ్వర్యంతో వర్ధిల్లాలి. ఈ కుటుంబం ఆదర్శంగా కలకాలం ఐకమత్యంగా ఉండాలి. ఎరాబాయ్, టీచర్ అయ్యారు, ఏదో టిఫిన్ పెడతావనుకుంటే చెక్ బుక్ పెన్ను పెట్టావేమిట్రా? పెట్టింది నేను కాదండి, మీ పిల్లలే పెట్టారండి. ఏమిటి విషయం? ఖర్చులకు డబ్బులు కావాలి నాన్న. నాకు కూడా. ఏమిట్రా ఇది, తెల్లారితే చాలు డబ్బు డబ్బు అని తినేస్తారు కూలి విధవల్లాగా. చాలా అసహ్యంగా ఉంది. డబ్బు లేదు గిబ్బలేదు పండి. ఏం బాబు, పోయిన వారమేగా ఇచ్చారు, అందులో మిగలేదా? పోయిన వారం నాన్న, 7 రోజులైంది, ఖర్చు అయిపోయాయి. అంటే మొత్తానికి ఇద్దరూ కలిసి నా చెవిలో పువ్వు పెడుతున్నారు. డబ్బు విలువ తెలియని బడుద్ధాయి విధవల్లారా. ఆ రోజుల్లో రేయ్, నీ కాదురా చెప్పేది వాళ్ళకి. ఆ రోజుల్లో మా నాన్న అర్ధనా ఇవ్వడానికి అరగంట ఏడిపించేవాడు, ఆఖరికి ఇచ్చేవాడే కాదు. అందుకు మమ్మల్ని ఏం చేయమంటావు? మీ నాన్న లేనోడు, మా నాన్న కోటీశ్వరుడు, నువ్వు 90 పైసా ఖర్చు పెట్టావు, మేము ఖర్చులకు బాధపడాలా? అరే ఏంటి నాన్న, కన్నబిడ్డలకి ఖర్చులకు కూడా ఇవ్వకుండా ఇలా ద్రోహం చేస్తున్నావు. ఏమిట్రా, నేను ద్రోహం చేశానా? బడుద్దారా, కన్న తండ్రినే మోసం చేసి డబ్బు గుంజుతున్నారు, ఇంతకన్నా ద్రోహం ఏముందిరా? మేము అడిగామా మీ కొడుకులు కబడతామని? నువ్వే కన్నావు, అదే నువ్వు మాకు చేసిన ద్రోహం. ఏమండి? ఏమిటి ఏమండి? ఏమిటి చెప్పు. మీకు ఒక ద్రోహం చేశానండి. ఉప్పు ఎక్కువ వేశావు, అదే నా ద్రోహం. చారులో పులుపు ఎక్కువ వేసి ద్రోహం అంటావు. అన్నిటికీ ద్రోహం ద్రోహం అంటావు. వెళ్ళి గంజి పట్రా. ఏడుగుందా? ఓ పుణ్య భూమి నా దేశం, నమా నమామే. అరేసుకోబోయే పరేసుకున్నాను. అరే అరే అరే,
ఎవరాదే ఆడ మనిషి మాదిరి కాళ్ళకు పట్టీలు వేసుకుని ఎవరాదే ఒట్టి తడిక మాత్రం నడిచొస్తాదా నేనే అయ్యా లక్ష్మిని ఎవరైదా పెళ్లి కానీ ఒకటి స్నానం చేస్తామంటే గబుక్కుని వచ్చేసావు నువ్వు ఓ ఐదు నిమిషాల తర్వాత కనుక వచ్చి ఉంటే చండాలంగా ఉండేది పోపో ఏంటి ఊరికి గొడవ చేస్తున్నావు ఇంటి దగ్గర స్నానం చేద్దామంటే బాత్రూమ్ తడికి ఊడిపోయింది మరుగు లేకుండా ఎక్కడ స్నానం చేయను అందుకే ఇక్కడికి వచ్చాను మరుగు లేకపోతే ఈ కథలన్నీ వద్దు నేనే పోతా ఏంటి గొడవ తడి కట్టు పెట్టాను కదా నువ్వు అటుపక్క స్నానం చేయి నేటి పక్క స్నానం చేస్తాను సరైన పిరుకోళ్ళ ఉన్నవే పిరుకోళ్ళ నాకేంటి భయం ఈ పైల్వాన్ కండలు చూడు కనిపిస్తాందా అయ్యో కనిపిస్తాందే వరాలు కళ్ళు తిరగతా ఉంటే పక్కన కురుకోమ్మా నువ్వు కూర్చో అట కూర్చో కూర్చో ఉండు ఇరుక్కుపోయినావా అయ్యో కాలిపోతుంది 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 పైకి రా బయటికి రా లాగేదా ఉండో ఉండో ఎందుకన్నా మంచిది కళ్ళు మూసుకో లాగా కళ్ళు మూసుకో పిల్లొచ్చి లోపల ఇరుక్కుపోయిందిరా లాగు లాగు ఒకటే గొడవ బాగుండా పొద్దున్నే మొదలెట్టే జరా కానీ కానీ ఛీ ఎంత మాట నాడు చూసావా నీ వల్ల నా పేరు చెడిపోయింది నువ్వేమన్నా నా సుట్టమా కాబోయే పెళ్ళానివా నా లైఫ్ డామేజ్ అయిపోయింది నా పేరు చెడిపోయింది అదే చెడిపోయింది కదా నన్ను పెళ్లి చేసుకో ఆ కథలన్నీ వద్దు నా చెల్లికి పెళ్లి కాకుండా ఆ విషయం మాట్లాడేది లేదు దానికి పెళ్ళైన తర్వాత నన్ను చేసుకుంటావా ఆ సంగతి తర్వాత ముందు నేను పోతా ఉండా ఈ తొట్లోనే కూర్చొని ఉండు మనుషులు పిలిపించి పగల కొట్టి తీసుకుపోమంట నీ వల్ల నేను నీళ్లు పోసుకోకుండా పోతా ఉండా తప్పయ్యా నీ వల్ల నేను నీళ్లు పోసుకోవాలి అదే రైట్ అదట ఇంట్లో పెట్టింది పెట్టిన చోట ఉండదే పసుపు చొక్క కనపడడం లేదు చెల్లెలు నాశగా పెంచితే అది షికార్లు కొడతా ఉంది ఎస్ కమిన్ మళ్ళీ వచ్చినా ఈసారి నేను వదిలేదు లేదులే దెబ్బకు దెబ్బే కరెక్ట్ వస్తా ఉండా ఉండు ఎవరా నువ్వా అయ్యో చెల్లె అయ్యో రాణే అయ్యో అందంగా అరికాళ్ళ దాకా ఉండే జుట్టు ఏమైందమ్మా మగ పిల్లకాయ మాదిరి ఉన్నావు ఎవడు చేసిందే అరే ఎందుకనే అరుస్తావు ఇప్పుడు ఇదే లేటెస్ట్ ఫ్యాషన్ కాదు గుడ్డు తమ్ముడు చేయాల్సిందంత చెల్లావి చేసుకుని వచ్చావా అయ్యయ్యో ఏంది ఇది ఎంత బంగారంలా ఉండే జుట్టు కత్తిరించుకొచ్చేసావా ఏసీలో చెప్పు వెళ్ళి దేవుడికి ఇచ్చుకుంటాం బ్యూటీ పార్లర్ లో ఆడోళ్ళ కదా కత్తిరించింది అదనయ్యా మగాడు అయ్యో 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 ఈ ఇంటి గడప దాటి వెళ్దామంటే మొహం పగలగొట్టి బీరువాలో పెడతా ఏమైంది ఏమైంది ఇప్పుడు అట్లా శోకాలు కనుక పెట్టావంటే తర్వాత నాకు ఏడుపు వస్తుంది అంతే ఇప్పుడు ఏంది నీకు జుట్టు కత్తిరించుకోవాలి అంతే కదా కత్తిరించుకో నాకున్నట్టు పెద్ద మీసం కావాలని తెచ్చిస్తాను పెట్టుకో ఇప్పుడు ఏందంటే ఏదైనా ఒక హద్దులో ఉండాలా ఇంతకు మించి కత్తిరించుకున్నా ఉంటే అప్పుడు నీకు అన్నకు తేడా లేకుండా పోతుంది కదా ఏనాదా పొద్దుకి ఇంతసేపు అయింది పనులకు వెళ్లకుండా ఇక్కడే తాగుతూ కూర్చున్నావా లేదమ్మా రాత్రి మైకంలో ఇస్త్రీ బండి ఎక్కడ వదిలేశానో తెలియలా అదే సారా కుట్టు పక్కన ఎక్కడైనా వదిలేసి ఉంటావు ఎళ్ళు ఎత్తుకుపో లే ఎళ్ళు ఎక్కడికి పోయి ఎత్తుకను నేను కొత్తగా జాయిన్ అయిన స్టూడెంట్ ని చూస్తేనే తెలుస్తుంది ఇక్కడ మాస్టర్ ఎవరు ఏమడిగారు ఇక్కడ మాస్టర్ ఎవరు అని అడిగాను నేనే ఓ మీరే మాస్టరా యా హలో ఎక్సర్సైజ్ మొదలు పెడదామా ఓ ఇప్పుడే డ్రెస్ విప్పేయండి వాట్ ఈ డ్రెస్ విప్పేసి ఎక్సర్సైజ్ డ్రెస్ వేసుకోండి అన్నాను అక్కడికి వెళ్ళి చేంజ్ చేసుకోండి ఎక్స్క్యూజ్ మీ ఎస్ మీ పేరు రాణి రాణి బంగారు కోడి పెట్ట వచ్చనండి ఎప్పప్ప నరాడి
ఓ 36 ఉంటుందా? కాదు మాస్టర్, నా వయసు 16. నీ వయసు కాదు, నీ వెయిట్ 36 కేజీలు ఉంటుందా? కాదు మాస్టర్, 46. 46 తగ్గించుకోవాలి, పడుకో. ఓ తలగడ ఇస్తాను, గురక పెట్టి నిద్రపో, ఎక్సర్సైజ్ చేసేట్టుగా పడుకో. నేను మాస్టర్ని ముట్టుకుంటే తప్పులేదు, సిగ్గుపడుకో. మెల్లిగా మెల్లిగా లే, కాళ్ళు సరిగ్గా పెట్టు, మెల్లిగా మెల్లిగా. 1 2 అలాగే మాస్టర్. రమేష్, ఏమిటి అర్థం లేని పనులు? లేదు సార్, కొత్త స్టూడెంట్, మీరు లేరని. కొత్త స్టూడెంట్ అయితే నిన్ను టీచ్ ఏమిదా రమేష్? తుప్పి అంటే అతను మాస్టర్ కాదా? కాదమ్మా, అతను నీలాంటి స్టూడెంటే. ఎందుకు మాస్టర్ అలాంటి వాళ్ళందరినీ అలో చేస్తారు? ఏం చేయమంటావు, అతను కోటీశ్వరుడు కొడుకు, వాళ్ళ నానిచ్చిన డబ్బుతోటి జిమ్ నడుస్తుంది. డబ్బు ఏమైనా తేలిందా? ఏమే, ఎళ్ళొచ్చింది ఒకే ఒక రోజు, అంతలోనే నడువు నొప్పి, అయ్యో అమ్మాని బాధపడుతున్నావే. నేనే మాస్టర్ని ఎవరో చెప్పగానే అది నమ్మేయడమేనా? నీ తెలివి ఏమైపోయింది? ఏమిటే నా మట్టుకు నేను మాట్లాడుతున్నాను, నువ్వేటో చూస్తున్నావు? ఏమడిగావు? ఏమి అడిగానా? సర్లే, నీకు ఆ రోగం వచ్చేసిందా? జరుగు జరుగు జరుగు. ఏం రోగం? అదే అందరి కన్ని పిల్లలకి సహజంగా వచ్చే రోగమే. అవును, ఎవరే అతను? అదే నీ నడుము విరగొట్టినవాడు. ఎవరో డబ్బున్నవాడట, చాలా అందంగా ఉన్నాడు, అందుకని ముందు వెనక తెలియనమ్మాయిని కౌగిలించుకోవచ్చా? అతన్ని గాన్ని మళ్ళీ చూశాను, తప్పకుండా అడుగుతాను. ఎప్పుడు మళ్ళీ కౌగిలించుకుంటావునా? అటువంటిదేం లేదు. నేను నీ చేతని. ఏవే, నీ నోరు అతన్ని తిడుతున్నా, నీ మనసు ఏమనుకుంటుందో నాకు తెలుసే. అది సర్లే, అతను కౌగిలించుకున్నాడు, నువ్వు కరిగిపోయావు. అతని సంగతి ఏమిటి? తెలీదు. అతను మన రూట్లోకి వస్తాడంటావా? తెలీదు. మొద్దు మొద్దు, ఒక అతన్ని చూస్తే ముందు మనం తెలుసుకోవాల్సింది అదేని. సర్లే, పోతే పోయింది, వదిలే. నిన్ను అతన్ని లింక్ చేయడానికి నేను ఒక మంచి ప్లాన్ వేస్తాను. ఏం ప్లాను? ఏం ప్లాను? ఏం ప్లాను? ఏం ప్లాను? తొందర ఎందుకే, చెప్తే సస్పెన్స్ పోతుంది. నోరు మూసుకుని చూస్తుండు. ఏమయ్యా, ఆ గోల్డ్ ఫిష్ అమ్ముతావా? ఎంత డబ్బైనా ఇస్తాను. దేనికి? తినడానికే. ఓయ్, తినడానికా? ఆ గోల్డ్ ఫిష్ వేరేయో, ఇది నాకు ప్రాణంతో సమానం, పోసుకోవడానికి కాదు తెలుసా. ఇక్కడే ఉంటే నిన్ను కోస్తా. ఇక్కడేనయ్యా. డ్రైవర్, కోడిని కొనుక్కొస్తాను, నువ్వు ఇక్కడే వెయిట్ చేయి. నేను వెయిట్ చేస్తా గానీ నువ్వు కోడిని కరెక్ట్ గా వెయిట్ చూసి కొనుక్కురారా? నేను ఎన్నేళ్ళుగా వంట పని చేస్తున్నాను, నేను ఎరగని కోళ్ళా? నీకు తెలియని కోడా, నువ్వే ఒక దొంగ కోడి పెట్ట. ఇదిగా బాయ్, 5 కిలోలు 6 కిలోలు తప్పకండి. ఇదిగా 2 కిలో ఒకే కోడి. అంత ఇట్లాంటి గిరాకులు వస్తే పర్వాలేదు, అన్ని చిల్లర గిరాకులు వస్తున్నాయి. పెద్ద గిరాకు నేను చూస్తా, చిన్న గిరాకులను చూడు. ఒకే కోడి, ఒకే కోడి 2 కిలోలు 2 కిలోలు. అరే కొంచెం తగ్గిందే. ఆకుండా ఎక్కడ పోతానా? అది కాదయ్యా, ఒకే కోడి 2 కిలోలు వేయమంటే ముక్కలు ముక్కలుగా వేస్తావేంటి? 1.5 కిలో ఉందా ఈ కోడి, అందులోంచి కోసేస్తే పోలా? ఈ కిస్కా పనులు మస్కా పనులు మన దగ్గర ఏం కుదరవు. ఒకే కోడి 2 కిలోలు వేయి, లేదంటే మరో కోటి చూసుకుంటా. ఆగో ఆగో ఆగో, పొద్దున్నే వచ్చి బోండి చేయకుండా పోతున్నావా? కొంచెం ఉండు, ఇప్పుడు ఒకే కోడి 2 కిలోలు కావాలి అంతే కదా. ఏ కలు బీకని కోడి మొహం ఏడును. బాగా చూడు, కరెక్ట్ గా 2 కిలోలు. ఒకే కోడి 2 కిలోలు ఏమంటే 2 కోళ్ళు వేసి 2 కిలోలు చూపిస్తున్నావే. ఏందయ్యా అదే పట్టుకోనే, ఈ 2 ఒకే కోడినయా? వరాలు, మా ఊళ్ళో నేనే ఎక్కువ చదువుకున్నాడిని, 3వ క్లాస్ వరకు చదువుకున్నా, నన్ను అంత సులభంగా మస్కా కొట్టలేవు. కొంచెం కష్టపడితే కొట్టొచ్చంటావా? ఇలా చూడవా, ఈ 2 కోళ్ళు ఒకటే. అదేలా అర్థం లేకుండా మాట్లాడుతున్నావా? ఈ కోడి పెద్దదిగా ఉన్నప్పుడు వచ్చింది, అదే కోడి చిన్నదిగా ఉన్నప్పుడు వచ్చింది, ఇది 2 ఒకటే కదా. ఓహో అలా వచ్చావా? ఈ మాట ముందే చెప్పచ్చు కదా, నేను గనక అర్థం చేసుకున్నాను. ఇదే పల్లెటూరు అర్థం అయితే మాట్లాడకుండా కొనుక్కుపోయి ఉండాడు కదా. వ్యాపారంలో ఒక టెక్నిక్ కావాలయ్యా. కొయ్యద్దు, నేనే కొసుకుంటా. అట్నా ఇందా. ఎంత డబ్బులు? 35 45 మొత్తం 80. ఇందా ఇవ్వ. చిల్లర ఇచ్చారా? బ్రెయిన్ కావాలా?
రాపోదాం రా. అయ్యగారు చెప్పినట్టు 2 కిలోలు కోడి కొన్నావా, అందులో కూడా కమిషన్? కమిషన్ కొట్టలేదు, 2 కిలో ఒకే కోడి. రేయ్, నేనేమన్నా గుడ్డోని అనుకున్నావా? ఇవన్నీ రా ఒక్కోడి, ఇవన్నీ ఒక్కోడి, మొత్తం ఒక్కోడి. ఇవి ఎన్ని కాళ్ళు రా? 2 కాళ్ళు. ఇవి 2 కాళ్ళు, మొత్తం ఒక్కోడికి 2 కాళ్ళు. ఏంట్రా సంపేస్తున్నావు? వరాలే చెప్పాడు. వరహాలు ఏమైనా కంప్యూటరా? రా అడుగుదాం. ఏమయ్య వరాలు, ఈ లూజు కానీ బొట్లు వేసి మోసం చేస్తావా? 2 కోళ్ళని ఒకే కోడి నమ్ముతావా? ఏం చదివారు? ఏం కోడి కొండడానికి డిగ్రీ చదవాలా? కాదండి, ఆయన 3 అన్నారు, తమరేం చదివారు అని. 2 అయితే నీకు వేరే విధంగా చెప్పాలా? అట చూడు, అక్కడ చిన్న పిల్లాడి ఫోటో ఉంది, కనబడుతుందా? ఉంది. ఎవరు? తెలీదే. అది నేనే, నాకు 7 ఏళ్ళప్పుడు తీసింది. పక్కన ఇంకో ఫోటో ఉందే, అదెవరు? అది నువ్వే? తెలిసిందా? అది నాకు 27 ఏళ్ళప్పుడు తీసింది. అది చిన్న వయసులో తీసిన ఫోటో, ఇది 27వ ఏట తీసిన ఫోటో. అదే విధంగా పెద్దదిగా ఉన్నప్పుడు వచ్చింది అది, అదే కోడి చిన్నదిగా ఉన్నప్పుడు వచ్చింది ఇది. ఎలాగెలాగా? పెద్దదిగా ఉన్నప్పుడు వచ్చింది ఇది, అదే కోడి చిన్నదిగా ఉన్నప్పుడు వచ్చింది. అది 2 ఒకటే కదా? అయ్యో, బుర్ర తినేస్తున్నారు కదయ్యా. ఆడి ఎవరంగా చెప్తున్నాడు కదా, రక్తం కావాలా? ఒరే ఎండు నక్క, నీకేరా రక్తం లేదు, పడాలి వీడికి రక్తం ఎక్కి. డ్రైవర్, ఇప్పుడు నేనేమన్నా ఓనర్ అన్నానా? డ్రైవర్ అని ఎగతాళి చేస్తున్నావు? సరే సరే రా, గుడ్లు కొనుక్కుందాం. ఏ గుడ్లు కొట్టుకి నేను రాను రా, ఈ కోళ్ళ గొడవతోటి సగం తెచ్చాను. నీతో వచ్చానంటే కారు ఎవరి మీద ఎక్కించేస్తాను, నీ దాన్ని నువ్వు పోరా. ఏంటయ్యా నీ మనసులో నువ్వు ఏమైనా పెద్ద హీరో అనుకుంటున్నావా? ఏదో గొడవ చేయాలని వచ్చినట్టు. నేనా గొడవ చేసింది? గొడవ చేసింది నువ్వు మ్యాన్. నిన్నెవరయ్యా అమ్మాయికి ఎక్సర్సైజ్ నేర్పమంది? ఏంటి లైన్ వేస్తున్నావా? అదే సైట్. ఓ ఆ పిల్ల, ఓ ఆ పిల్లి. ఓయ్ ఆ రాణి ఎవరో తెలుసా? నా కేసు, నా డార్లింగ్. ఎంత కష్టపడి నేను దాన్ని సెటప్ చేసుకున్నాను, మధ్యలో వచ్చి నువ్వు ఎగరేసుకుపోదామనుకున్నావా? ఓయ్ నీలాంటి రకం కాదు నేను, ముందు దారదు. నీ గురించి నాకు తెలియదు అనుకున్నావా? ముద్దు ముద్దుగా ముద్ద బంతి పువ్వులా ఒక అమ్మాయి కనిపిస్తే వదిలిపెట్టరే? పువ్వులు కొని పెడతారు, చీరలు కొని పెడతారు, సినిమాలకి పిలుస్తారు. ఇదిగో చూడు, ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు ఆ అమ్మాయి దగ్గర వెయ్యాలనుకున్నావో? నీ వెన్నెముక లేదు, వెన్నెముక ముక్కలు ముక్కలుగా బిరిచి పారేస్తాయి. అలా మాట్లాడుతూనే ఉన్నా? ఇలా చూడు, ఇంతవరకు నేను ఏ అమ్మాయిని లవ్ చేయనే లేదు, కానీ ఇప్పుడు చెప్తున్నా, ఈ నిమిషం నుంచి ఆ అమ్మాయిని లవ్ చేస్తాను. ఏం చేస్తావు? లవ్ చేయకూడదు. చేస్తాను. లవ్ చేయకూడదంటే కూడదు. చేసే తీర్తాను. రేపు సాయంత్రం 5 గంటలకి నేను అమ్మాయిని గాంధీ పార్క్ లో కలుసుకుంటా. నువ్వు అక్కడికి రాకూడదు, రానే కూడదు. వస్తాను, తప్పకుండా వస్తాను. అదే టైంలో, అదే పార్క్ లో, అదే అమ్మాయిని చుట్టానికి వస్తాను. రావయ్యా, అదెవరి సొంతమో తెలుసుకుందాం. ఏ టోపే, ఛాలెంజ్ చేయకు. నేను మీసం పెంచుకున్న మగాణ్ణి. నేను మీసం పెట్టుకున్న మగాణ్ణి. ఈ సవాల్లో మాత్రం నువ్వు గెలిచావో, నేను పెట్టుకున్న మీసాన్ని తీసేస్తా. నేను పెంచుకున్న మీసం తీసేస్తాను. చూద్దాం. ఓయ్ మర్చిపోద్దు, గాంధీ పార్క్ 5 గంటలకి. తళుకు చిలక కొలుకు నొలక చిలిపి తలపి వలపు వందనమే. ఈ తళుకు చిలక కొలుకు నొలక చిలిపి తలపి వలపు వందనమే. ఎదమీటే మల్లికన తొలి మోసుల అల్లికన, ఇక రమ్మంటే దూరం చేస్తావెందుకిలా? అట్టి మంచం ఉన్నదమ్మా, ముద్దు ముచ్చట కోరినమ్మా, ఇక పువ్వేవిచ్చే రోజే వస్తే ఆగదమ్మా. ఈ తళుకు చిలక కులుకు లొలక చిలిపి తలపి వలపు వందనమే. Thank you.
ఎవరైనా చేయేస్తే ఒప్పుకోదు నా మనసు, నా కొరకే చేయి జాబిలి తునక. కన్నుగిటి పోజులిచ్చి రోడ్డు సైడు రోమియోకు దక్కదంట చిలకాయి వన్నెల మొలక. నమ్మి నన్ను చేరుకుంటే రాణిలాగా చూసుకుంటా, కోట వంటి మేడ కట్టి కప్పులున పూవెడట. నన్ను దిలి ఈగువా నీ గూడు చేరదప, జానపదం జానతనం నేర్చినది ముద్దుగుప. ఇక రావే రాతిరికే తొలి ముద్దుల పాతరకే, చలి కొంగే ఈ చెయ్యి గిలిగింతల జాతరకే. ఒడి కరిగి 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 ఒరిగి 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 ఈ తలుపు చిలక కులుపు లోలక చిలిపి తలపి వలపు వందనమే. ఉంటాయి కదేనికి పంటం రాత్రిరైన వేకమైనా తోడు ఉంటా, రాణి గారి సేవ కోసం ఎల్లకాలం కాచుకుంటా. తెల్లవారే ఇల్లుచి కాఫీ పెట్టి నేనిస్తా, తోకలన్నీ కోర్కెత్తిరా సోపు పెట్టి ఉతికేస్తా. నీకే అంకితమై మనసంతా మందిరమై వేచి ఉన్నా నీకై జాగులు ఇచ్చే మోజులతో. ఈ తళుకు చిలక కులుకు లోలక చిలిపి తలపి వలపు వందనమే. సురేష్ తండ్రి. ఏంటయ్య గారు, చాలా కాలం నుంచి ఎడంకాలు మాత్రం నేను పెడుతుంది. ఎందుకంట వయసు అయిపోయింది అయ్య గారు. ఈ కాలికి వచ్చిన వయసే ఈ కాలికి వచ్చింది కదరా, మరి ఈ కాలికి నొప్పి లేదే? ఈ నొప్పిదే ఉంది అయ్య గారు. మన డ్రైవర్ గోవింద్ లేడు, వాడి తలనొప్పి తట్టుకోలేకపోతున్నాం. లెఫ్ట్ లో పోమంటే రైట్ లో పోతాడు, రైట్ లో పోమంటే లెఫ్ట్ లో పోతాడు. అప్పుడప్పుడు నైట్ లో కొంచెం కూడా మర్యాద లేదు అయ్యారు. అయ్యారు మా ఊళ్ళో ఒక డ్రైవర్ ఉన్నాడు, డ్రైవర్ అంటే డ్రైవరా, అంత గొప్ప డ్రైవర్. ఓనర్ సీట్ లో కూర్చుంటే ఆడు కూర్చొని తోలనే తోలడు. మరి ఎలా తోలతాడ్రా? నించుని తోలతాడు, అంత మర్యాద. ఆడికి అంటేనే లెటర్ రాసి పిలిపించమంటారా? పిలిపించు పిలిపించు. అయ్యారు ఈ కాలు ఎందుకు నేను పెడుతోందో తెలుసా? ఆడికి ఇష్టమైన బంగాళాదుంప కర్ర పెండలం దుంప కలిసి వండుతాడు, అందుకే మీకు ఈ కాలు నొప్పి. మా ఊళ్ళో ఒక వంటోడు ఉన్నాడు, ఆడు కిలాడీలకు కిలాడి, తోటకూర గోంగూర పాలకూర బచ్చల కూర ఇలాంటి ఆకుకూరలన్నీ వండుతాడు. వాడు అసలు వంటవాడా వైద్యుడా? ఆడొక పిచ్చోడండి, ఆడికి టెలిగ్రామ్ ఇచ్చి పిలిపించమంటారా? వాడు వస్తే ఈ కుక్క తోకమూడ వాళ్ళు. ఎవరు చూసే కుక్క అంటున్నా? నిన్ను చూసి కుక్క అంటానా? నువ్వు పిశాచివే అయ్యా. ఎలక్షన్లు వచ్చేస్తున్నాయి, ఈ ఎన్నికల్లో తోడు తప్పకుండా నిల్చోవాలి. ఇహ తమరు మట్టి ముడితే బంగారం అవుతుంది, రాయి ముడితే రత్నం అవుతుంది, నన్ను ముడితే చెయ్యి మురికి అవుతుంది. నాకు జనం ఓట్లు వేస్తారా? మీరు నోట్లేస్తే వాళ్ళు ఓట్లు వేస్తారు. దొంగోడికి ఇంతని మంచోడికి ఇంతని వాళ్లే ఒక రేటు ఫిక్స్ చేసేసారు. ఇందులో వాడపల్లి వరహాలు ఎక్స్పర్ట్, ఆడే గనక చెయ్యి జాచి చిల్లర తీసుకున్నాడు మిమ్మల్ని గెలిపించే తీరతాడు. ఆడు మన శత్రువురా, ఆడి దగ్గరికే వెళ్ళి మనం అడుక్కోవాలా? అర్థం లేకుండా మాట్లాడుతున్నారే. రాజకీయాలు మిత్రులేమిటి శత్రువులేమిటి? ఈ రోజు చక్కని తిని ముందు నామినేషన్ వేద్దాం, తర్వాత వరహాలు వెళ్ళి చూద్దాం. మొత్తానికి ఎలక్షన్లు వచ్చినప్పుడే ఇక్కడ గుడిసెల్లో కూడా జనం ఉన్నారని, ఆళ్ళు మనుషులని జ్ఞాపకం వస్తుంది అన్నమాట. ఇదిగో వరహాలు, పాత విరోధాలు మనసులో పెట్టుకుని మాట్లాడకూడదు. నీ ఇల్లు వెతుక్కుంటూ నేను వచ్చాను. అవునయ్యా, ఏదో అయ్యగారు ఎన్నికలు నిలుచోవాలని ఆశపడ్డారు, మీరే ఎలాగైనా అయ్యగారు ఎన్నికల్లో గెలిపించాలి. అట్టగా గెలిపించవచ్చు, గెలిస్తే ఏం పుడతారంట? ఇంతకు ముందు గెలిచిన వాళ్ళందరూ ఏం చేశారు? అదే మేము చేస్తాం, అసెంబ్లీ పెట్టేస్తాం, ఇవ్వాల్సిన వాళ్ళకంతా ఇచ్చేసి పుచ్చుకోవాల్సిందంతా పుచ్చుకుని మంత్రి అయిపోతారు. గోళ్లకు బంకలు రాసి ఈదీదులా పోస్టర్లు అంటిస్తారు, ఎత్తెత్తుగా కటౌట్లు పెట్టి రోడ్లు జామ్ చేస్తారు. వరుసగా గవర్నర్ ఇంటికి నడిచి వెళ్ళే
ప్రతిపక్షాల మీద ఫిర్యాదులు చేస్తారు. అనుకుంటే బంధులు, ఆహార దీక్ష, నిరాహార దీక్ష, రోడ్డు రోకోలు, మొత్తానికి ప్రజలకేమీ లాభం లేదు. ఉందా బాయ్? ఎప్పుడు వెనకాల? మీరు వెనకాల చేసి పెడతారని మేము ఎదురు చూస్తాం. అంత ముందుగానే మీ మంత్రిసభ రద్దయిపోతుంది. ఈ కథలన్నీ వద్దు. చేతిలో నోట్లు, పెట్టులో ఓట్లు. ఏమిటయ్యా అట్లు ఇడ్లీ అంటావు? అది మా ఇంట్లో లేవా? నాకు కావాల్సింది ఓట్లు. అదేనండి, సూక్ష్మంగా చెప్తా ఉండా, ఈ గుడిసెల్లో జనం మొత్తం ఓట్లు వేసారనుకో, మెజారిటీ అభివృద్ధి ఏమంటారా? మొత్తం ఓట్లన్నీ నాకే వేయమని చెప్పు, నీకు కావాల్సినంత కమిషన్ ఇస్తాను. ఎలక్షన్లకు ముందుగానే కమిషన్ మాట్లాడుకోవడం వల్ల గెలిచిన తర్వాత ఎన్క్వైరీ కమిషన్లు వస్తాయి. అది మమ్మల్ని ఏం చేస్తుంది? అది నిజమే, కళ్ళనీళ్ళు తుడవడానికి. అదంతా ఇప్పుడు ఎందుకో, 2 లక్షల రూపాయలు ఇవ్వు, మొత్తం ఓట్లు నీకే. 2 లక్షలు ఎందుకయ్యా? ఎందుకేంటంటే ఈ గుడిసె జనాలు పొద్దున్న కడుపులు పట్టుకుని రైలు పట్టాల పక్కకి వెళ్ళి కూకోవాల్సి వస్తా ఉంటే రైలు పడకూడదా? కాదండి, ఈడ బాత్రూమ్ లేయా. ఈ 2 లక్షల రూపాయలు తీసుకొని తక్కువలో ఒక చిన్న బాత్రూమ్ కట్టించాలా. జనాన్ని చూడండి, ఎన్ని తలలు, ఎన్ని కడుపులు, బాత్రూమ్ కట్టిస్తారా? అది కాదు, మొదటిసారి ఎన్నికల్లో నిలబడతన్నా. బడి కట్టమంటే న్యాయమే, కానీ బాత్రూమ్ కట్టమంటున్నారే. బడి కడితేనేంటి, బాత్రూమ్ కడితేనేంటి, రెండిట్లోనూ కూర్చోవలసిందే. అవునండి, బడి లేకపోతే ఏమి నష్టం లేదు, బాత్రూమ్ లేకపోతే చండాలం. ఇవ్వండి, ఇంజనీరింగ్ కాలేజీ, మెడికల్ కాలేజీ, అర్థమైన కాలేజీలకి అడ్మిషన్లు ఇచ్చి దోచుకోవచ్చు. అలాగా ఏది కొంటనక్క? నక్కను పెట్లు పెట్టి తీసుకొచ్చారా? పేరయ్యా పెట్టేలా ఉంది డబ్బు. ప్రజలారా బాగా వినండి అయ్యా, అయ్యగారు గుర్తు, గుర్రం గుర్తు, గుర్రం గుర్తు చూసి వెయ్యండి అయ్యా ఓటు. అరే గుర్రం గుర్తు చూసి వెయ్యండి అయ్యా ఓటు. అరే నువ్వు డబ్బు ఇవ్వడం లేటు. దిగండి గారు, రండి రండి రండి, మీరే కాబోయే ఎమ్మెల్యే అల్లుడు. ఈయన ఈ ఏరియాలో నుంచి ఉంటున్నారు. ఈ ఏరియాలోనా? ఈ నుంచి ఉంటున్నారా? అవును, ఈయన గాడిద. ఈయన గాడిద గుర్తెట్టుకున్నారు. సరే, దానికి 4 కాళ్ళే కదా, అడ్జస్ట్ చేసి చేద్దాం. మన కండిషన్లు చెప్పావా? అంతా చెప్పేశాను. అంతా చెప్పారండి, నేను రెడీగా వచ్చాను. ఇదిగోండి పట్టుకోండి డబ్బు. అది పట్టుకుంటలేండి, ఆడికి పోద్ది. సరే మీరు పోండి. ఓట్లన్నీ నాకే వేయండి. గాడిద గుర్తు. నమస్కారం అండి. అలవాటు అయిపోయింది బాబు. ఉన్నది తలకో ఓటు, మీరిద్దరి దగ్గర డబ్బు తీసుకున్నారు, ఎవరు కోటు వెయ్యాలే, దాని గురించి ఆలోచిస్తున్నాను. ఇది నువ్వు ముందే ఆలోచించుంటే వీళ్ళంతా ఎలక్షన్లో నిలబడేవాళ్ళా? అదంతా నాకు వదిలే, నేను చూసుకుంటా. నీకు బాత్రూమ్ కావాలా వద్దా? ఇద్దరికి మాటిస్తే ఏమి, మగాళ్ళకు బాత్రూమ్, ఆడవాళ్ళకు బాత్రూమ్. నువ్వు భయపడొద్దురా, పిల్లకాయలకు బాత్రూమ్ కట్టిద్దాం, అందులో అడ్జస్ట్ చేసుకో. గవర్నమెంట్ మాకు ద్రోహం తలబెడుతోంది, లారీ సంఘం నాయకుల ఆవేదన. ఏమిటో, ఇలా ఒకరినొకరు ద్రోహం చేసుకుంటూ మా ప్రాణాలు ఎందుకు తీయటం? ఇవ్వవే, స్ట్రాంగ్ కాఫీయేనా? ఏమండి ఏమండి? ఏమిటే నువ్వు, ఎప్పుడు చూసినా ఏమండి ఏమండి అంటావు, ఏమిటి విషయం చెప్పు. నేను మీకు ఒక ద్రోహం చేశానండి. పత్రిక తిరగేస్తే ద్రోహం, పెళ్ళా నోరు తెరిస్తే ద్రోహం, అసలు నువ్వు నాకు చేసిన ద్రోహం ఏమిటి? ముందా ఫోన్ తీ, తర్వాత నీ ద్రోహం గురించి చెప్పు. ఏ కట్టించాలి పుట్టాడ కిందికి రారా. ఈడు ఎంతమంది ఉంటే ఈ అమితాబ్ బచ్చన్ గారిని ఎవడండి నిచ్చినెక్కించింది? చెప్తే వినిపించుకోడే. తోరణాలు అవి కడుతున్నారేంటి? మీరు వస్తున్నారని నేను ఎన్నికల్లో ఓడిపోయినాన్ని రా, నాకు స్వాగతం ఎందుకు చెబుతారు? ఓటం అంటే మామూలు ఓటమా, దిమ్మ తిరిగిపోయేలా డిపాజిట్ పోయింది. ఆ వివరాలు ఎందుకురా? ఏంటో అడుగు. ఏంటి ఏంటి అడగడం, బుద్ధి లేకుండా వివరంగా చెప్పను. దేనికే ఇవన్నీ కట్టారు? మీ ధర్మం వల్ల బాత్రూమ్ కట్టేసి ప్రారంభోత్సవం దాకా వచ్చాము, ఆత్మగా ఎదురు చూస్తా ఉన్నాం. ఏమండి ఉదయం నుంచి ఎవరు వెళ్ళట్లేదు. దరిద్ర కొట్టేదవా, మొత్తం కట్టకట్టి 2 లక్షలు మీ మొహానికి వచ్చానే, ఎన్నికల్లో నన్ను ముంచేసి ఇప్పుడు అద్దరు ఇద్దరు అంటారేంటి? గుర్రంగా గాడిద వస్తా ఉంది. ఎందుకు? తండానికి. అరే రే రే, కార్ డ్రైవర్ ని సైకిల్ డ్రైవర్ గా పెట్టుకున్నారా? కార్ ఏం చేశారు, అమ్మేశారా? ఉన్నవన్నీ అమ్మేసి మొత్తం సొమ్ము నీకు ఇచ్చాను, చక్కగా అందుకున్నా. చివరికి నాకు పంగనామాలు ఇట్టావే. మీకు కూడా డిపాజిట్ పోయిందా? అవును.
అవును నీ ఓటు ఏమైంది? ఊళ్ళో ఉంది. ఏ ఊరు? వెంటపాడు. వెంటకుప్పలో వేసుకోవయ్యా. అవును మీరంతా ఎందుకయ్యా ఎమ్మెల్యేలుగా నిలబడతారు? ఇదిగో వరహాలు, నువ్వు చేసింది తప్పు. నేను తప్పుడు పనులకు పోయేవాడిని కాదు, నా మనస్సాక్షిని అడిగి చూడండి. అదే తప్పు, మనస్సాక్షి ఇక్కడ. సరే, నేను మనస్సాక్షికి విరుద్ధంగా ఏమి చేయలేదండి. ఇలా చూడు, నువ్వు సరిగ్గా చేసింటే నే గెలిచేవాడిని లేదా ఆయన గెలిచేవాడు. ఇద్దరికి మధ్యన ఓ లారీ డ్రైవర్ ఇండిపెండెంట్ గా నిల్చుని 15 ఓట్లతో సీట్ ఎగరేసి పోయాడు. మీ అబ్బా దేవుడి మీద ఒట్టేసి నేను మీకే ఓటేశానంటే నమ్మరేందండి? మీ చేతి నుండి డబ్బు తీసుకునేటప్పుడు మీరేమన్నారు? అయ్యగారి గుర్తు గుర్రం గుర్తు చూసుకుందామని చెప్పాలి. మీరేమన్నారు? గాడిద గుర్తు దాని మీద గుద్దండి అన్నాను. ఇద్దరు పెద్ద మనుషుల దగ్గర చేయి చాపి డబ్బు తీసుకుని ద్రోహం చేస్తావా? అందుకని గాడిద మీద గుద్దు, గుర్రం మీద గుద్దు ఎరా. అవును, పిచ్చినేళ్ళారా, గాడిద మీద గుర్రం మీద మార్చి మార్చి గుద్ది ఓట్లని చల్లకుండా చేశారు కదా. నాకు వచ్చేస్తుందిరా. మీకు కూడా వస్తా ఉందా? మా కూడా. తొందరగా వచ్చే బాత్రూమ్ తెరవండి. ఆశగా మగాళ్ళ బాత్రూమ్ కి బ్రహ్మానందం బాత్రూమ్ అని పెట్టాము. మీ భార్య గారి పేరు ఆడవాడు బాత్రూమ్ కి. చిన్నిల్లా పెద్దిల్లా? చిన్నిల్లే. హారతి ఆడవాడు బాత్రూమ్. అయ్యగారు పోయిన డబ్బు ఎలాగూ పోయింది, రండి మనం ఓపెనింగ్ చేసేద్దాం. నా రావటం లేదురా. పేపర్ లో వస్తుందండి. పేపర్ లో వస్తుంది, పేపర్ లో వస్తుంది. ఏ రాణి, నా మటుకు నేను మాట్లాడుతూనే ఉన్నాను, నువ్వు అదే పనిగా తింటూనే ఉన్నావే. నేను వింటూనే ఉన్నాను, చెప్పు. నువ్వు లవ్ చేస్తున్నావే అదే పిల్లి మీసాలడు. వాడు ఆర్డినరీ విలన్ కాదు, భయంకరమైన క్రిమినల్. పోయిన వారంలో 3 అమ్మాయిలకి చేసేసి పోయాడు. అలాగా నీ మీదొట్టు. ఏ మిస్టర్, వచ్చేసాడు విలను. ఏమిటి మ్యాన్, గ్యాస్ కొడుతున్నావా? దాన్ని లేవ తీసుకుని పోవడానికి నా మీద కట్టుకథలు చల్లుతున్నావా? 100 రూపాయలు నిజం. ఏమిటి నీ మటుకు నువ్వు సవాల్ చేసి వెళ్ళిపోయావు. ఇప్పుడు మేమిద్దరం సీరియస్ గా లవ్ చేసుకుంటున్నాం. ఇన్ఫాక్ట్ ప్రాణానికి ప్రాణంగా స్ట్రాంగ్ గా లవ్ చేసుకుంటున్నాం. నీ లవ్ స్ట్రాంగ్ అయితే మా లవ్ డబుల్ 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 స్ట్రాంగ్ రా. చెప్పు రాణి, చెప్పు. రైట్ ఓపే, నీకు లాస్ట్ వార్నింగ్ ఇస్తున్నాను, మమ్మల్ని డిస్టర్బ్ చేయకు. ఆగు మ్యాన్. ఏమిటయ్యా, ఏదో లవ్ చేస్తున్నాను లవ్ చేస్తున్నాను నువ్వే చెప్తేలా? ఆ అమ్మాయిని చెప్పని చూద్దాం. రైట్, చెప్పరాని. నిన్ను నేను సిన్సియర్ గా లవ్ చేస్తున్నాను కదా, నువ్వు కూడా నన్ను లవ్ చేస్తున్నాను చెప్పకూడదు. అవును, నేను ఇతన్ని లవ్ చేస్తున్నాను. ఆ చూసావా, అలా చెప్తే చాలదు, ఒట్టేసి చెప్పాలి. ప్రామిస్, ప్రామిస్. ఓటైపోయింది, చెయ్యి చెయ్యి. నేను రాణి లవ్ చేసుకుంటున్నాను. నేను ఇతన్ని లవ్ చేసుకుంటున్నాను. ఎరా టోపీ, ఆ రోజు ఏదో ఛాలెంజ్ చేశావు. అయ్యయ్యో, రాణి నన్ను లవ్ చేస్తే మీసం తీసేస్తాను. ఇది తీ చూద్దాం. మీసమా? యా మీసమా? యా యా తీరా రై. నువ్వు అమ్మాయివా? నాకు అప్పుడే అనుమానం వచ్చింది. నన్ను క్షమించండి, మిమ్మల్ని ఊరేగిరి అన్నాను. నా పేరు లక్ష్మి. మీ ఇద్దరిని కలపడానికి ఈ వేషం. నీ అభిప్రాయం మంచిదే, కానీ మమ్మల్ని కలపడంలో నీకేమిటి అంత ఇంట్రెస్ట్? అది నాకు పెళ్ళైతేనే వీళ్ళకి పెళ్ళి అవుతుంది. కన్ఫ్యూషన్ గా ఉంది. ఇందులో కన్ఫ్యూషన్ లేదండి, మీకు అర్థమయ్యేలా నేను చెప్తాను. వీళ్ళ అన్నయ్య నేను లవ్ చేస్తున్నాను, దీనికి పెళ్ళైతేనే ఆయన నన్ను కట్టుకుంటా అన్నాడు. మీ ఇద్దరు తొందరగా కలిపేస్తాననుకోండి, నా లైన్ క్లియర్ అయిపోతుంది. అందుకే మగ వేషం. దానికి ఎంత కష్టపడకర్లే, స్ట్రైట్ గా నాతో చెప్పుంటే లైన్ వేసి ఉండేవాడిని. ఎలాగో నా రేంజ్ తగ్గట్టుగా ఒక జోడీ దొరికింది. థ్యాంక్ యూ. పెళ్ళైన తర్వాత అవునవును. నువ్వు రామ్మా, ఇప్పుడు పోమ్మా, రేపు రామ్మా ఒంటరిగా. టోపీ టాటా. వంట నాకేనా మాట్లాడేది, వాళ్ళ ఇంటో నుంచేనా? 9:40 మేమంతా బయలుదేరాలి, అంతే కదా? పెట్టేవయ్యా, చిన్నపిల్లలకి చెప్పినట్టు చెబుతున్నావు. ఏమండి, పెళ్లి చూపులకు వెళ్తున్నాం కదా, అబ్బాయిలు కూడా తీసుకెళ్దాం. మరి నిశ్చితార్థానికా మనం వెళుతున్నది? పెళ్లి చూపులకే కదా. పిల్ల మనకి నచ్చి కట్టరా తాలంటే కట్టేస్తాడు అంతే. తరసు ఏమిటి ఇది, అబ్బాయికి పిల్లని చూడటానికి వెళ్తున్నాం, ఇంటికి కోడలు రాబోతోంది, సంతోషంగా నవ్వుతూ వెళ్ళాలి కానీ మూతిలా ముడుచు కూర్చుంటావేమిటి? తరసు, నువ్వేం మాట్లాడకుండా మౌనంగా ఎందుకు కూర్చున్నావో నాకు ఇప్పుడు అర్థమైంది. నువ్వెప్పుడు మీకు ద్రోహం చేశాను మీకు ద్రోహం చేశానని ఎన్నిసార్లు చెప్పినా ఆ వివరాలేవి నేను నిన్ను అడగలేదనేగా నీ కోపం. అదే ఇప్పుడు అడుగుతున్నాను, అసలు నువ్వు నాకు చేసిన మహాద్రోహం ఏమిటి? ఏముందండి, చీరలు ఏమైనా కొనుంటారు లేదా నగ నట్రా కొనుంటారు, అంతకన్నా విశేషం ఏముంటుంది? ఒరే నువ్వు నోరుమీరా చెప్పు. ఏం లేదండి. నువ్వు చెప్పి తీరాలి. ఇప్పుడు ఎందుకండి అదంతా? నువ్వు చెప్పకుండా నేను వదిలేదులే. చెప్పు, చెప్పవే.
మన ఇద్దరి కొడుకుల్లో ఒకడు మీకు పుట్టలేదండి. మీ ఇద్దరిలో ఆవిడ భర్త ఎవరు? నేను. నేను కాదు, మీరు చెప్తున్నానండి. డాక్టర్ గారు పిలుస్తున్నారు. ఆచారి సరుకులు 350 రూపాయలు, స్కూల్ ఫీజు ఓకే, కరెంట్ బిల్లు షాక్ కొడుతుంది. డాక్టర్ పరిస్థితి ఎలా ఉంది? ఈ నెల పర్వాలేదు, పోయిన నెల మరీ ఘోరంగా ఉంది. ఆయన మీ పరిస్థితి అడగట్లేదండి, అమ్మగారికి ఎలా ఉంది? ఓ అదా, అది ప్రాణాపాయం ఏమీ లేదు. తలకి కొంచెం గట్టిగా దెబ్బ తగలటం వల్ల కోమలో ఉన్నారు. డాక్టర్ గారు కోమా అంటే ఏమిటి? బెడ్ మీద బొమ్మలా పడుంటారు, ఊపిరాడుతుంది, మాట రాదు, తన చుట్టూ ఏం జరిగినా తెలీదు, తెలివి తప్పి ఉంటారు. తెలివే రాదా డాక్టర్? తెలివా? రావచ్చు, రాకుండా పోవచ్చు, వచ్చిపోవచ్చు, లేదా పోయి 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 రావచ్చు. ఏమిటండి ఇది? మలక్పేటకి నాంపల్లికి మధ్య సిటీ బస్సులు రావచ్చు, పోవచ్చు, రాకపోవచ్చు, వచ్చిపోవచ్చు, మధ్యలో బ్రేక్ డౌన్ అవ్వచ్చా? అవును కావచ్చు. కోమా అంటే ఖచ్చితంగా ఈయన కండక్టరే. డాక్టర్ ఇంతకన్నా పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్లి చూపించిన దానివల్ల ఏం ప్రయోజనం లేదు, ఇంట్లోనే వైద్యం చేయొచ్చు. ఎందుకైనా మీరు నర్సు ఉంచుకోండి. అయ్యా డాక్టర్ మాట విని అమ్మగారికి అన్యాయం చేయకండి అయ్యా. నువ్వేమిటయ్యా, పేషెంట్కి హెల్ప్గా ఉంటుందంటే? పక్కనే ఒక డెత్ కేసు ఉంది, డిస్పర్స్ చేసి వస్తా. ఈయనేమైనా డాక్టరా తలారా? మనిషి వాళ్ళకు చూస్తే బాడీని కాటికి తీసుకెళ్లి తగలెట్టి వచ్చేలా ఉన్నాడే. సరసు నీకు కోమా వచ్చిందని డాక్టర్ గారే చెప్పారు, ఇక మీదట నన్నేం చేయమంటావు చెప్పు. ఏమీ చెప్పకుండా మీరు కోమాలో పడుకున్నారు, పర్వాలేదు పడుకోండి. ఇద్దరు కొడుకుల్లో ఒకడే ఆయనకు పుట్టాడని చెప్పి పడుకున్నారే, ఇప్పుడు ఇద్దరు ఎవరు తన కొడుకు ఎలా కనిపెట్టగలరు? రే గోవింద్, ఈ విషయం నీకు తెలిసిపోయిందనేరా నా బాధ అంతా. ఈ సంగతి బయట ఎవరికి చెప్పనని నా మీద కొట్టేరా? ఏంటండి అయ్య గారు, ఈ విషయం బయటికి చెప్తే ఈ గోవిందకే అవమానం. ఈ విషయం మనిద్దరికి తప్ప వేరెవరికి తెలియకుండా ఉండాలి అంటే మీరు కొంచెం ధారాళంగా చెల్లరా, అప్పుడప్పుడు కొట్టిస్తుండాలి. నువ్వు అడిగినంత ఇస్తాను. ఏమైందన్నా, అమ్మ కోమలో ఉందని డాక్టర్ చెప్పారు. అమ్మకి ఎందుకు ఇలా అయింది? మన కారు యాక్సిడెంట్ వల్ల కోమా రాలేదు, యాక్సిడెంట్ కు ముందే ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాని వల్ల కోమా వచ్చింది. కోమాలో తడబడి తలకి దెబ్బ తగిలింది. ఎలా చెప్పేదండి? ఇప్పుడు డాక్టర్ ఏం చెప్పారు? అమ్మకి స్పృహ వస్తుందా రాదా, రెండిట్లో ఏదో ఒకటి తెలియాలి. ఆయన కూడా అదే కన్ఫ్యూజన్, రెండిట్లో ఏదో తెలియాలి. కత్తికి పదునెట్టయి, కొంచెం బుద్ధికి పదునెట్టయి, కైమా కొట్టేసేయి, అందర్ని కాకా బట్టేసేయి, అందర్ని కాకా. ఎవరండి మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఏం సంగతి? ఏంటి మావా, నేను తెలీదా మావా? నేనే మావా, నీ అల్లుడి మావా? మాటి మాటికి మావ మావా అంటున్నావా? ఏ సైడ్ నుంచి అల్లుడు నువ్వా? ఏంటి మావా, మన కొత్త పెట్లో ఉన్నాడే పళ్ళెత్తుగా. గోవిందో మన కాజీపేట కనకయ్య అతనికి ముగ్గురు కొడుకులు. అవునబ్బా, గుర్తుకొస్తా ఉంది. సల్ఫేట మాణిక్యం, సారాయి సదాశివం, స్మగ్లింగ్ సుందరం. పోయిన వారం ఈ స్మగ్లింగ్ వండి సల్ఫేట వండి కలిసిన పోతే సారాయి వాడు ఏమైనా చూడలేదు కదా? నేనే గుడ్డలంతా వేసుకున్నావు, చిన్నప్పుడు గుడ్డ లేకుండా తిరిగేవాడివే. ఏమైందిరా నీకు? రసేసుకున్నాను. పట్టుకు. నేను చూసి చాలా రోజులైందా, మన బంధుత్వాలు పోకూడదు చూడు, అందుకే నిన్ను చూసి పొలవని వచ్చాను. ఇప్పుడేం చేస్తా ఉన్నా? కట్టుకున్నాను, అదే పెళ్లి చేసుకున్నాను. 5 ఏళ్లలో 7 పిల్లల్ని కన్నాను, ఇప్పుడు కూడా నా పెళ్ళం క్యారింగ్. తెల్లోడు మాదిరి టోపీ పెట్టుకుని బట్టలు వేసుకుంటే సరిపోయిందా? ఇదికి ఇది గోడ కూడా గవర్నమెంట్ వాళ్ళు ఎర్ర ముక్కోణం వేసి పిలకాయలు వద్దు వద్దు అని రాస్తా ఉన్నారు, చదవలేదా? అవన్నీ చూస్తే బతకగలవా మావా? మన చేతుల్లో ఏముంది, పిల్ల పాపల్లా చూసుకుంటాడు. రాత్రులు పెళ్ళాలకి ఎందుకు ఇబ్బంది? ఆయన చూసుకుంటాడు, వదిలేయండి. తమాషగా మాట్లాడుతున్నావు మావా. తమాషగా ఉంటదా మీకు? పెళ్ళం అంటే పిల్లలు కానీ మిషన్ అనుకుంటా ఉన్నారు రే. నేను గాని పెళ్ళం ఉంటే ఎగిస్తంటే నీ అబ్బా వెంటనే పోయి ఆపరేషన్ రెడీ అయ్యేవాడు. మళ్ళీ తమాషగా మాట్లాడుతున్నావే, నా పెళ్ళం ఏం అట్లాంటిది కాదు. ఇప్పుడు కూడా నేను ఇంటికి వెళ్ళాను అనుకో, అమాంతం వచ్చి గట్టిగా కబలించుకొని యాడ్ నుంచో వచ్చి ఎంగిల్ చేస్తా ఉన్నావే. నీ అబ్బా పోరా.
ఏంది మావా పోపో అంటున్నావు? నీతో ఉండాలనే కదా వచ్చాను. చెయ్యిదీరా, నీ పద్ధతి బాగల పోరా నీ. వచ్చేసారు ఆఫీసరు. ఎవరు? నీ భగవంతుడి తోటకే తోటమాలి రా. రండి రండి, ఫ్యామిలీ కటింగ్ ఆఫీసరు. నమస్కారం. ఏడండి, పక్కనే రావడం లేదా? ఎక్కడా, మీ వాళ్ళని పంపిస్తానని పంపనే లేదే. ఎక్కడండి? ఎక్కడేంటండే, మీలాగా వివరం తెలిసిన పెద్ద మనుషులు చెప్తేనే కదా జనం వస్తారు. మీరు వచ్చారన్న సంగతి తెలియగానే తుపాకి దెబ్బకు పిట్టలు ఎగిరిపోయినట్టు ఎగిరిపోయారు నా యాళ్ళు. ఆమాటండి, ఎలాగయ్యా, ఇది మన పేడగే అవమానం అయ్యా. అప్పుడు నువ్వు చేయించుకో. నాలుగదు నాలుగదు. ఏమి రెండు సార్లు ఎలా చేయించుకోమంటా? ఆ ఇచ్చిన డబ్బులతో తాగిశాను, ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? నేనే చేయించుకోవాలా? నాకు ఇంకా పెళ్ళే కాలే. అదే కదా, ఏది ఎవరినైనా పట్టుకోవాల్సిందే. కరెక్ట్ మనిషి ఈడే. నేనా? ఇంకెవరా? ఇప్పుడు 7 మంది అంట, వెళ్ళాం ఇంటికి రెడీ అంట, ఇంటికి పోతే పట్టుకొని ముందు ముద్దులేస్తుందంట. తీసుకుని కోసి పరండి. ఏంటి అదంతా? ఏం లేదు. ఏమి లేకపోతే 7 మంది అట్ట పుట్టారు, పట్టుకొని పోయా. నేను తండ్రి లాంటి పెద్ద చెప్తున్నాను, బుద్ధిగా చేయించుకో. కరెక్ట్, తీసుకుపోండి. ఏడునో ఉండండి, యాడికి పోతాడు, పట్టుకొస్తా ఉండండి. ఇదిగో ఆఫీసర్ గారు, వరాలు గారు ఊరుకుంటాడేంటి, రెక్కడికి వచ్చి ఏం చేస్తాడు? నిర్గమ్మలు ఉండండి. నాకు ఆపరేషన్ వద్దు మావా, నాకు కత్తిని చూస్తేనే భయం. కత్తింటి భయం అంటే మీసాలు ఎట్ట కొరకతావరా? నీ అబ్బా మగాడికి ఆపరేషన్ ఏమి కాదు రా, చేవ కుట్టినట్టే రా రా. చేయమని కావాలంటే నా చేయొచ్చి కుట్టమను, నాకు ఆపరేషన్ వద్దు. ఆపరేషన్ ఊరికి చేసుకోమంటా ఉండారా? 60 రూపాయలు డబ్బు, 5 కిలోలు బియ్యం. బియ్యం అంటే ఎట్టంటి బియ్యం? మొలకొలకలు బియ్యం బిర్యానీ చేసి అదిరిపోతున్నా. ఏంది బాడి ఆడవుడు వేసుకున్నట్టు వేసుకున్నావు నువ్వా? అది మా ఆవిడ బాడి. ఇది పెళ్ళం బాడి, ఇది ఊరు బాడే. నీ అయ్యా నా దగ్గర వేషాలు వేస్తావా? ముట్టుకుంటే తెలిసిపోద్ది నాకు. నువ్వు నన్ను ముట్టుకున్నావుగా, అందుకే వేషం. సరే, నా దగ్గర వేషం కట్టినావు, ఆఫీసర్ దగ్గర ఏం కడతావు? బ్యాండేజా? పద ఆపరేషన్. ఏంటయ్యా నువ్వు, ఏదో చెప్పి వాళ్ళు పంపేవయ్యా, నన్ను కాపాడవయ్యా. ఇప్పుడు తెలిసిందా ఇంక మీద ఇట్లాంటి పనులు చేస్తావా? చెయ్యను. ఈ వేడ మీద ఒట్టేసి చెప్తున్నా. ఈ ఒట్టు నమ్మాల్సిందే, ఉండు కాపాడతా. ఆఫీసరా? ఏం వరహాలు గారు, ఈ యదవ ఇంతకు ముందే 5 కిలోలు 60 రూపాయలు తీసుకున్నాడంట, మీరు ఒట్టి చేతులతో పోవాల్సిందే. అట్నే 5-6 ఇళ్ళు చూసుకొని పోతారా? వెళ్ళినామా రావయ్యా. ఏవయ్యా, రేపు మనకు పెళ్ళైతే మనమిద్దరం మనకిద్దరేనా? ఏంది అట్టంటావు? నువ్వే చెప్పిళ్ళు, అంతా దేవుడి చేతిలో ఉందని ఆయనకు తెలుసు, ఆయన చూసుకుంటాడు. పోలి స్ట్రాంగ్ బీడ, కొంచెంసేపు ఉంటే నా శీలమే పోయేది. గంట విని నేను లోపలికి వచ్చాను అంటే వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. ఓ సరస్సు, 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 నా నెత్తిన ఓ పిడుగులాంటి వార్త వేసి నువ్వు ఇలా మాటా పలుకు లేకుండా పడున్నావే, ఇది నీకు న్యాయమా? ఈ నిజమేమిటో నేను తెలుసుకోలేకపోతే నాకు బుర్ర పగిలిపోయేలాగా ఉంది. చెప్పవి, ఎవరు నా కొడుకు? పెద్దోడా చిన్నోడా? చెప్పవి, చెప్పు సరసు, చెప్పు, చెప్పు. అయ్యో ఏమిటే ఇది, మళ్ళీ మళ్ళీ ఆ మాటే చెబుతావేమిటి? అసలు విషయం చెప్పు. అయ్యయ్యో, మళ్ళీ కోమాలోకి వెళ్ళిపోయావా? ఇదంతా నా కర్మ. నీకు తెలివచ్చేదే కాసేపు, ఆ టైంలో కూడా నేను మీకు ద్రోహం చేశానంటావు కానీ నిజమేమిటో చెప్పవేవే. నా కొడుకెవరో తెలియక అల్లాడిపోతున్నాను. అయ్యయ్యో, నాన్న అని ఎవరు పిలిచినా నాకు అనుమానంగానే ఉంది. దేవుడా, కొన్నదొక్కటి అయ్యింది. నువ్వు అడిగినంత జీతం ఇచ్చి నిన్ను నా సొంత మనిషిలా చూసుకుంటున్నానే, నా సమస్యకు మంచి పరిష్కారం చెప్పరా నాయన అంటే చెప్పవేనరా? ఏంటి ఇలా ప్రాణాలు తోడేస్తారు? ఆలోచించుకోవడం కొంచెం టైం ఇస్తారా? ఎంతకాలం ఆలోచిస్తావురా? ఇది పట్టుకోండి. అబ్బా అమ్మ, ఇదేంటండి కొత్తగా ఉంది? ఎవరికైనా దెబ్బ తగిలితే అమ్మ అంటారు లేదా అబ్బా అంటారు, మీరేంటి రెండు కలిపి అంటున్నారు? అది కాదురా, నాకెప్పుడు దెబ్బ తగిలినా అబ్బా అమ్మ రెండు వస్తాయి, వాళ్ళిద్దరంటే నాకు ప్రాణం.
రెండు అంకె గురించి మీరు చెప్పకండి. రెండుతోనే మీకు తిరకాసం మొదలైంది. ఇక మీద 1, 3, 4, 5 అని లెక్కెట్టుకోండి. అలాగే లెక్క పెడతానులే, ఓ ఐడియా చెప్పరా? ఐడియా కనిపెట్టేశాను. ఇదే విధంగా దెబ్బ తగలగానే ఎవరు అబ్బా అమ్మా అని అరుస్తారు అతనే మీకు పుట్టిన కొడుకండి. ఓహో, వాళ్ళ కాళ్ళ మీద ఇది వేస్తానంటావా? ఇదే వేస్తాను, ఇంకోటి వేస్తాను. మనకు కావాల్సింది అరవడం కదా. జింజినక్కడి జం. గోవింద్ ఐడియానా మజాకానా? ఈ ఐడియాకి ఇమ్మీడియట్ రిజల్ట్. శేఖర్ లోపల నాడు, పిలవండి. శేఖర్, శేఖర్! ఇతను కాదు. పడింది ఏనయ్యా? నువ్వే కానీ నువ్వు కాదు. ఏంటి నన్ను అతను మాట్లాడేది? అది కాదురా, నీకో ముఖ్యమైన విషయం చెబుదామని. అది నువ్వు కాదు. అది కాదురా. అదేనండి. కాదు. సరే, నువ్వేడి స్నానం చెయ్యి. సరే. ఎరా గోవింద, మనం ఊహించినట్టు జరగలేదురా. వాడు అబ్బా అనే అరిచాడు. ఒకటే కదా పూర్తయింది, ఇంకోటి ఉంది కదా. ఏమిటో నీ ఆమదం ఐడియా? ఆమదం ఐడియా కాదు, ఇంజనీర్ ఐడియా. సరే, అది తీసుకుని పదా. ఎందుకండి తొందరపడతారు? ఇంకోటి కూడా టెస్ట్ చేద్దాం. పిలవండి. రమేష్, రమేష్! ఏమిటి నాన్న? అమ్మా, అమ్మా! ఇతను కాదు. పడిపోయింది కదా, చెయ్యి అందించండి. ఎందుకని అందివ్వడం? నేను పిలవడేది అండగా. లేవరా. అది కాదు బాబు, నువ్వు భోజనం చేసావో లేదో అడుగుదామని పిలిచా. ప్రేమ కదా. పిలిచింది అమ్మ. గోవింద, ఇదిరా నీ రూటు. కన్ఫ్యూజన్ మీద కన్ఫ్యూజన్. ఊరుకోండి, వీళ్ళకి పోసింది ఇంజన్ లో పోసి ఉంటే బండి అయినా కండిషన్ లో ఉండేది. దేవుడా, దీనికి ఓ ముగింపు లేదా? నడు విరిగిపోయింది. ఎవడో ఆయిల్ పోసాడు. ఇది గోవింద్ గడిపోయిన అయింటుంది. ఇప్పుడు అమ్మగారికి తెలివి వస్తే ఏమంటారు? మీకు ద్రోహం చేశాను అని మళ్ళీ మైకి వచ్చి పడుకుంటారు. ఈసారి అమ్మగారికి తెలివి వస్తే ఇద్దరు కొడుకుల్ని పిలుచుకొచ్చి, మీ ఒరిజినల్ కొడుకు ఎవడైతే అతని తల మీద చేయి పెట్టమని చెప్పండి. ఆవిడ ఎవరి తల మీద చేయి పెడుతుందో అతనే మీ ఒరిజినల్ కొడుకు. ఎలా ఉంది ఐడియా? సూపర్ గా ఉందిరా ఐడియా. ఆహా, గంట కొట్టారు. అమ్మగారికి తెలివి వచ్చింది. మీరు వెళ్ళి అమ్మగారిని చూడండి, నేను వెళ్ళి అబ్బాయిని పిలుస్తా. అలాగే జాగ్రత్తగా వెళ్ళండి, జారి పడతారు. నువ్వు పడకుండా వెళ్ళరా. ఇదిగో జంపింగ్. తరసు, నీకు స్పృహ వచ్చిన ఈ శుభ సందర్భంలో నాకు సాయం చేస్తావా? ఇప్పుడు నీ ఇద్దరు కొడుకులు వస్తారు, అందులో నా కొడుకెవరో కాస్త చూసి చెబుతావా? నోరు తెరిచే చెప్పక్కర్లేదు, చేత్తో ముట్టుకున్నా చాలు. అమ్మా, 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 ఇప్పుడు ఎలా ఉందమ్మా? ఎలా ఉందమ్మా? ఎలా ఉందో చెప్పమ్మా. ఎందుకయ్యా అరుస్తారు? తెలివి తప్పిపోతుంటేను. తొందరగా ఆశీర్వాదాలు అందుకోండి. ఇప్పుడు ఎందుకు ఆశీర్వాదం? మీ అమ్మ ఆశపడిందిరా, ఆశీర్వాదం అందుకోండి. గోవిందు, వాళ్ళిద్దరూ తల వంచని వీరులరా, తలలు బట్టి వంచేయి. ఎవరితను? మన ఇంటి సోఫాలో దర్జాగా కూర్చున్నాడు. వెళ్ళి అడుగుదాం. సార్, ఎవరు సార్ మీరు? మీకేం కావాలి? ఏమని అడిగావు? ఎవరు సార్ మీరు అని అడిగాను. ఏది ఇంకోసారి అడుగు. ఏ, నీ చెవిడా ఏంటయ్యా? ఎవరా నువ్వు? ఎంత ధైర్యం ఉంటే ఇంట్లోకి వచ్చిన నన్ను చూసి ఎవరు నువ్వు అని అడుగుతావా? మీరు ఇంట్లోకి వచ్చారు కాబట్టి అడిగాను. వీధిలో పోతుంటే అడుగుతానా? ఈ విధంగా నన్ను చూసి ఎవరు నువ్వని ఎవరు అడిగినా కొట్టే తీరుతా. మా అబ్బాయిని చూసుకోవడానికి ఇంటికి వచ్చాను రా. మీ అబ్బాయా? ఇంట్లో ఉన్నాడా? అవునరా. రమేష్, శేఖరు అయ్యగారు అబ్బాయిలు జోసిడు నాన్నని ఏనుగు తొక్కి చంపేసింది. మా నాన్న నేను పుట్టిన వెంటనే ఉరేసుకు చచ్చిపోయాడు. మిగిలింది డ్రైవరు. ఇద్దరిని చూస్తుంటే
నల్లగా ఒకేలా ఉన్నారు. కొట్టడం కూడా వాళ్లనే కొడుతున్నాడు. వాడి బాబే అయి ఉంటాడు. మీ అబ్బాయిగా ఉన్నాడు. నేనే వాడికి తిండి పెడుతూ ఉంటాను. ఉండండి, పిలుస్తాను. వెళ్ళి పిలువు. డ్రైవరు, డ్రైవరు, ఇటు రావయా. రాయ్, ఎందుకు రే పిలిచావు? ప్రశాంతంగా పని చేసుకునివ్వా. నీ పనుల సంగతి సరే గానీ నిన్ను ఎత్తుక్కుంటూ ఒక ఆయన వచ్చాడు. ఎవరు? నీ బాబు. మా బాబా? ఎక్కడ? అటు చూడు. ఎందుకట? బుర్ర పగిలిపోతుంది ఏమనుకున్నావు? పడుగుతాయి. నీకు ముందే చెప్పాను కదా, 10 ఏళ్లకు ముందు మా నాన్న కరెంటు వైర్ చేత్తో పట్టుకుంటానని పంది వేసి ఆ పందిల్లో చచ్చిపోయాడని. ఇప్పుడు ఎవరో దరిద్ర మోహాన్ని తీసుకుని మా బాబు అంటావా? నీ బాబు కదా. ఎవడో ఒకతని ఇంట్లో దూరి గొడవ చేస్తున్నాడు. ఎవరంటే చెప్పడం లేదు. ఓ పని చేస్తావా, అతని దగ్గరికి వెళ్ళి ఎవరు నువ్వని అడుగు. అడిగితే పగలు తీస్తారా? దగ్గరికి వెళ్ళి అడుగుతా. ఎవరు నువ్వు? ఏమని అడిగావు? గట్టిగా వినపడేలా అడుగు. ఎవరు నువ్వు? ఏంటయ్యా అడిగితే చేయి చేసుకుంటున్నావు? నీకు మాత్రం కొట్టడం తెలుసా? రే గోవిందో, ఏమిట్రా ఇది నట్టింట్లో గొడవ? ఎవరో ఇతను కారు మెకానిక్. ఎవరో నువ్వే అడుగు. ఎవరై నువ్వు? ఎందుకయ్యా అతను కొట్టావు? ఎవరు నువ్వు? నిన్ను? ఆయనే మా అయ్యగారు. నిన్నే నేను చూడాలని వచ్చాను. ఎక్కడ మా అబ్బాయి? మీ అబ్బాయా? అవును, మా అబ్బాయి. ఈ ఇంట్లోనే ఉన్నాడు. 22 ఏళ్లుగా పెరుగుతున్నాడు. అయ్యగారు వచ్చిన దగ్గర నుంచి ఇతను ఇదే వాగుతున్నాడు. అది నేను చూసుకుంటాను. నువ్వు వెళ్ళి సోడా తీసురా. గోలియా కార్క? రచే, గోళీ లేదు, మోళీ లేదు, ఏదో తీసురా. ఏ మార్కు? 10 మార్కు. అదే నీ మార్కు? కన్న బిడ్డను కంటికి కూడా చూపించకుండా ఎత్తుకొచ్చేసిందయ్యా పాపిస్తుంది. ఎన్నాళ్ళు గుట్టుగా ఉంది, ఇప్పుడు రట్టవుతోంది. ఏమయ్యా నువ్వు అసలు పెద్ద మనిషివేనా? ఊరోళ్ళకన్నా బిడ్డని నీ ఇంట్లో పెట్టుకు పెంచావే, నీకు అసలు బుద్ధి ఉందా? ఊరోళ్ళకన్నా బిడ్డని నాకు ఇప్పుడే కదయ్యా తెలిసింది. అయ్యగారికి అది తెలిసిన తర్వాత నూతిలో పడదామా గోతిలో పడదామా అనిపించింది. రెండిట్లోనూ నీళ్లు లేవు. ఈ కట్టుక అసలు నా కొడుకును పిలువు, నేను తీసుకుపోతాను. ఏం సార్ పిలువు పిలువు అంటున్నారు? మీ అబ్బాయి ఆనవాళ్ళేమిటి? ఆనవాళ్ళు నీకు తెలియవు, నాకు తెలుసు. చూపించు మా అబ్బాయిని. రండి. అయ్యా ప్రస్తుతం ఇద్దరు పిల్లలు ఇంట్లో లేరు, కానీ ఇద్దరి ఫోటోలు మాత్రం ఉన్నాయి. అందులో మీ అబ్బాయి ఎవరో మీరే పోల్చుకోండి. బాబు నన్ను విడిచి నువ్వు ఇక్కడ ఎలా ఉన్నావురా? బాబు ఎలా ఉన్నావు? ఒరే నాయన, మీ నాన్న వచ్చానరా, చూడరా మీ నాన్న, చూడరా. ఏమిట్రా ఇది? 2 ఫోటోలు చూసి ఏడుస్తున్నాడు. అంటే ఇద్దరు కొడుకులు మీకు పుట్టలేదా? ఏంటండి మీ బతుకు ఇంత నీచమైపోయింది? ఓయ్ ఇలా రావయ్యా. ఎందుకయ్యా మమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేస్తావు? ఆ ఇద్దరిలో మీ అబ్బాయి ఎవరో చెప్పేయ్. మా అబ్బాయి సోడా? నేనేమన్నా పిచ్చివాడిని అనుకుంటున్నారా? సోడాలో విషం కలిపి నన్ను చంపాలని చూస్తున్నారా? ఓయ్ ఏమిటయ్యా ఇది? విషయం చెప్పకుండా వచ్చిన వాళ్ళందరినీ కొడుతున్నావు, ఏమనుకుంటున్నావు అసలు? నేను కొడతాను, కలుస్తాను. ఏంట్రా ఇక్కడికి వచ్చి గొడవ చేస్తున్నా? మీరెవరయ్యా దండయాత్రకు వచ్చారు? నా పేరు నరసింహం, నేను పిచ్చి డాక్టర్ని. పిచ్చి ఆసుపత్రిలో నేను ఒక డాక్టర్ని. వీడికి 10 ఏళ్లుగా పిచ్చి, నేనే వైద్యం చేస్తున్నా. వచ్చాడు, ఇంకేం బాగుపడతాడు? కాస్త గొడవ జగన్ ఉంటారా? ఎప్పుడు చూసినా వీడికి ఇదే పని. ఏదో ఒక ఇంట్లోకి వెళ్ళి మా అబ్బాయి ఇక్కడికి వచ్చాడని గొడవ చేస్తుంటాడు. వస్తూ నా ప్యాంటు షర్ట్ వేసుకొచ్చేసాడు. అందుకోసం అండర్వేర్తో పరిగెత్తుకొస్తావా? రోడ్డు మీద ఎన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, కరవకోవడం తోడగరిస్తే. ఏయ్ వీడిని తీసుకురండి. రే లూజు రారా. ఎక్కడ మా అబ్బాయి? చెప్తా ఎరా, ఎంత ధైర్యం ఉంటే మా ఇంట్లోకి వచ్చి మమ్మల్ని కొడతావా? ఇంతా తీసుకో, ఈ దెబ్బతో నీ పిచ్చి వదిలిపోద్ది. ఎక్కువ పరుబోద్ది. ఏందండి ఇది రేతుల్లో కూడా చెమట? ఏందండి ఆంధ్రదేశం జోరీగల గొలుగుతుంది. ఏమన్నా జోరీకి దొరి? ఏమన్నా జోరీకైతే మాత్రం ఎలా గొలుకుద్ది? ఏమన్నా ఎప్పుడు చెప్పాడు? ఏంటది
చెప్పులోని రాయి 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 శివులోని జోరీగా జోరీగా జో. చెడ్డ గొప్పగా చేపడి పద్యం ఏమన్నా ఏమన్నా ఇద్దరు పడుచులా ఏయ్ మందు కొడితే అన్ని నీకు రెండు కనపడతాయందిరా ఏమన్నా గారు అది ఎవరన్నా ఏమన్నా తెలీదా ట్యాంక్ బండ్ మీద బొమ్మ చూడలా యావన్న గారికి మన ట్యాంక్ బండ్ మీద ఇల్ల నీకు ఏమన్నా తెలీదు ఎన్టీఆర్ అన్నా తెలీదు చూసావా నీ బండి నా ఇంటి ముందు పెట్టినావు ఓ ఇంటి పో కూతురు ఒంటరిగా ఉంటుంది పోయినట్టే ఇంటికి ఇంటికి పోలేవు రా రాత్రి పడుకొని పొద్దున్నే పో సరేనా రాత్రి దాలు సరిపోద నీకు ఎక్కువ తాగొద్దు మందు అయిపోద్ది నేను కొట్టిదా మందు కొట్టే నన్ను వెనకాలొచ్చి కొడతాడు చంపేస్తాను ఎవరంటే దయ్యమా నాకు అసలు భయంగా లేదే చెప్పులోని రాయి 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 చెవిలోని జోరిగా జోరిగా కంటిలోని నలుసు కాలిమ్మలు చేతిలోన చెప్పు జరిపడిపోయిండే ఆరదేంది నూనె ఎక్కువ పోసేసానా ఎవరదే ఎవరా మనసచ్చా అవును నవ్వి మూతుకుద్దు నువ్వేనా అవును ఇదిగో తప్పు చేసినప్పుడు అంతా ఇబ్బంది పెడతా ఉండవు ఈసారి నాదిగా తప్పు ఆ పిల్లదే ఏ పిల్ల ఇంకెవరు ఒకే పిల్ల ఎప్పుడు నన్ను కష్టపెడతా ఉండేది రోజు తలకాయ నొప్పిగా ఉంది పూర్తిగా మర్చిపోదామని మంది వేసుకుంటే అదే పనికి జ్ఞాపకం వస్తానే ఉంది వస్తుందా తప్పు కదా కాదు మనసాక్షి మనసాక్షితో కనుక మాట్లాడితే భారం తగ్గిపోద్ది అంటారా బరువు ఎక్కువైనట్టుందే అబ్బాయ్యా లోపల ఇన్ని ఆశలు పెట్టుకొని బయటకు పోజులు కొడుతున్నావే ఉంటా నిన్నొక ఆట ఆడిస్తాను అబ్బజాగారం చేయమంట నెట్టి ఉడుకు మీద ఉయ్యాలలుగుదామా పక్క మీద ఓపికి పందెం వేసి ఈ వెన్నెలంతా తెల్లార్లు తాగుదామా ఈడు
చూపుల్లో వాటేసుకుంటా. అర్రె తొలి కొడ్డి కూత దాకా అప్ప జాగారం చెయ్యమంట. రాత్రి ఊరు సద్దం అడిగిన తర్వాత ఆయన వచ్చారు. ఆయనంటే అదే నన్ను కట్టుకుపోయేవారు కసాయి కొట్టు. ఆయన ఎందుకు సొలు కరుస్తున్నావు చెప్పడానికి నాకు సిగ్గేస్తావు. వద్దన్న నా ఇంటికాడ నీకేం పని? ఏం పని? సరిగ్గా చూడవయ్యా, నువ్వున్నది మా ఇంట్లో. నీ ఇల్లు ఇక్కడ గట్టా వచ్చింది ఎక్కడ? ఏంది పక్కిల్లు కనపడలేదు. నేనట్ట వచ్చా నీ ఇంటికే? నువ్వెలా వచ్చావా? నా ఇంటరుగు మీద నన్ను పడుకోబెట్టి నువ్వు మా ఇంట్లో దూరినప్పుడే అనుకున్నాను నువ్వేదో టక్కరి పని చేస్తావని. పర్లేదు, క్షమించేశానలుడు. పసుపు తాడు కట్టక ముందే పక్క సర్దిసేవే పాపని చెప్పిందిలే. అంత పాప చెప్పేస్తే ఈ వయసులో ఇన్నావా? ఇక చూడు, గుండె మీద చేసుకుని చెప్పు. నేను నిన్ను చెయ్యేసి చెప్తున్నానయ్యా, చూసావా నా గొలుసు? నాకేం తెలుసు? అయ్యో, దీన్ని చూస్తే ఏం తెలుస్తోంది? షైనింగ్ మొహం కనపడతా ఉంది. అరచి, నువ్వు నేను ఎంత చనువుగా ఉన్నావో ఇప్పుడు అర్థమైందయ్యా. ఇదిగో నాకు సిగ్గేస్తుంది లక్ష్మి. నా మనసాక్షికి వ్యతిరేకంగా ఏం చేయను? నువ్వు తాగినప్పుడు మనసాక్షి నిద్రపోయిందయ్యా, నువ్వు మైకులో ఉన్నప్పుడు నన్ను ఏమేం చేసావో తెలుసా? అయ్యో మనసాక్షి, నీ అబ్బా నిద్రపోయినా? ఏం జరిగింది చెప్పనా? ఆ కోడి కూత దాకా అప్ప జాగారం చేసి పోరా. అదేనయ్యా ఈ పాట నాకెట్ట తెలుసు? అయ్యో నేను కాల్చారానే రోజు సన్నీళ్ళ. Thank you.
ఏం చేస్తున్నావయ్యా? ఆ నిద్రపోతా ఉండా. ఏం పని చేసుకుంటా ఉన్నా తెలియలా. ఇదిగో బేడ వేసుకో. ఆ పని అయింది ఇంకా పో. బేడ ఇచ్చి పోవడానికి నేనేమన్నా నీ పని మనిషినా? నీ దగ్గర ఒక ఐడియా అడిగిపోదామని వచ్చాను. పని చేసుకుంటావు, వ్యాపారం జరగకూడదు. ఐడియాలు గీడియాలు ఇవ్వను, కావాలంటే మాంసం ఇస్తా తీసుకో. గురు, మిలిటరీ హోటల్ నుంచి మనిషి వచ్చాడు, వాళ్ళకి మ్యాగ్ గుండికాయ కావాలంట, అలాగే కాళ్ళు కూడా కావాలంట. నువ్వు మాట్లాడుతుండు, నేను కొట్టిచ్చేస్తా. ఏంటి ఐడియా? ఏం లేదు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి ప్రేమించుకున్నారు, వాళ్ళిద్దరిని కలుపుతానని నీ మాట ఇచ్చాను. నువ్వేమంటావయ్యా? గురు కొట్టిచ్చానా? కొట్టేయ్. ఏంటయ్యా? ఇది వాడికే. నాకు చెప్పవయ్యా. ఏంది సంగతి? వాళ్ళ ఇంట్లో ఒప్పుకోవటం లేదు. బాగా చిక్కుకుంది. గురు ఎడతీసేయమంటావా? ఎడతీసేరా, లేకపోతే గొడవలో ఇద్దరికి. అడిగిలే. నాకు చెప్పవయ్యా. ఏంది సంగతి? పేద పిల్ల, వాడు గొప్పింటోళ్ళ అబ్బాయి, ఆ అమ్మాయి చూసుకోవడానికి వాళ్ళు ఒప్పుకోవటం లేదు. భలే ఉంది అయితే, రేపే నా చెల్లెలను డబ్బున్నోళ్ళు వచ్చి పెళ్లి కడిగితే నేను వద్దంటానంటావా? అదే నువ్వేనయ్యా కరెక్ట్. దీనికి ఒక ఐడియా చెప్పు. ఏముంది ఐడియా? మన గుడిసెలు పెద్దోళ్ళు చెప్పలా? లేదండి, ప్రేమకు కళ్ళు ఏసేసే మూడు ముళ్ళు. రేపు తేళ్ళు కట్టి మనం తాళి ఎక్కడ కట్టాలి? నలుగురికి తెలిసేటట్టు కట్టాలంటే మెళ్ళలోనే కట్టాలా? వాళ్ళ సౌకర్యం వచ్చా? అది కాదయ్యా, ఇంట్లోనా గుళ్ళోనా అని. ఇప్పుడు ఇంట్లో ఒప్పుకోరు, గుళ్ళో అనుకున్నప్పుడు దేవుడు ఉంటాడో లేడు. 24 hours ఓపెన్ పోలీస్ స్టేషనే. ఇప్పుడు అందరు దొంగ పెళ్లిలే కదా, పంతులు ఇక్కడ గీతలు గీసుకొని పెళ్లి చేసే బదులు వీళ్ళు ఈ పక్కన గీతలు వేసుకొని పెళ్లి చేస్తా ఉన్నారా? లాకప్ ఖాళీగా ఉంటే అక్కడే ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు కదా. నా శిశువుడు వినిపించినవరా కొట్టు. అయ్యో ఎంత చక్కని ఐడియా ఇచ్చావయ్యా. ఈ పెళ్లి కూడా నువ్వే దగ్గరుండి చేసేస్తే. అన్ని శుభకార్యాలు మనమే దగ్గరుండి జరిపించగలమా అని. కానీ ఇందు భోజనాలు కావాలనుకుంటే మాంసం మన కొట్లు కొనుక్కోమను. ఓ వాన పడుతుంది, ఎలా వెళ్ళయ్యా? ఇలా వెళ్తే బట్టలన్నీ తడిసిపోతాయి. తడిసిన బట్టలు ఒంటి కట్టుకుని నడుస్తుంటే ఒక మాదిరిగా ఉంటుంది. రోడ్లో పోయే పోకిరి వాళ్ళు నన్ను చూసి ఏలలేస్తారు. అరే అరే అరే, ఎంత మైకురాలండి పాపం. వచ్చేటప్పుడు వేసుకొని వచ్చిళ్ళా, దాన్ని వేసుకొని పో, వాళ్ళు తడవు. ఓవర్గా మాట్లాడతా ఉంటే కుక్కకి తగిలిస్తా పో. గురు మటన్ కొచ్చి తగ్గింది, గమ్మురి కొక్కరికి తగిలించే. చేసినా చేస్తాడు, మొహం చూడలా ఉందా. భగవంతుడు కటాక్షించాడు, ముహూర్తం చక్కగా ఉంది, తాళి కట్టండి. మాంగళ్యం తంతునా నేనా మమ జీవన హేతునా, కంఠే బద్నామి శుభకే త్వం జీవ శరదాం శతం. మీరిచ్చిన ధైర్యంతోనే మా పెళ్లి జరిగింది. నేనేం చేసా? ఏదో ఒక ధైర్యం, నా స్వార్థం. మీ ఇద్దరికి పెళ్లి చేశాను. ఇలా చూడండి, ఇక నుంచి దీన్ని కంట తడి పెట్టకుండా చూసుకోవడం మీ బాధ్యత. రాణి, ఇక మీదట భర్తే నీకు దైవం. మెట్టినింట్లో మంచి కోడలని పేరు తెచ్చుకోవాలి. ఏ అలాగే నాన్న, ఈ అమ్మాయి పేరు రాణి. నమస్కారం చెయ్యి. రాణి నేను పెళ్లి చేసుకున్నాను నాన్న, మన ఇంట్లో దీపం వెలిగిస్తుందని తీసుకొచ్చాను. ఇప్పుడు మన ఇల్లు ఏమైనా చీకట్లో ఉందా? ఈవిడొచ్చి వెలిగిస్తేనే దీపం, లేకపోతే శాపం. ఈ పిల్ల ఎవరు? దీని కులగోత్రాలు ఏమిటి? అసలు ఏ ధైర్యంతో ఈ పిల్లని పెళ్లి చేసుకొచ్చి నా ముందు నిలబడ్డావు? నాన్న, ఇది పేద పిల్ల. ఓ లేబర్ పార్టీయా? లేపు. ఊరుకోయ్యా, మేము ప్రాణానికి ప్రాణంగా లవ్ చేసుకున్నాం. లవ్ స్టోరీయా? టాప్ నమ్ముసుకో. మీతో చెప్తే ఒప్పుకోరు, అందుకే తాళి కట్టి తీసుకొచ్చేసాను. ఇరుక్కుంది తాళి. స్టాప్. బుద్ధి లేని గాడిద, మన కుటుంబ గౌరవం గురించి ఒక్కసారైనా ఆలోచించావురా? నాన్న, మీరెంత కాదన్నా సరే ఈ జన్మకి రాణియే నా భార్య, ఇక మీట రాణి ఇక్కడే ఉంటుంది, అందుకు మీరు ఒప్పుకునే తీరాలి. అయినా రమేషు, నాతో రారా చెబుతాను చిన్న విషయం. మరి రాణి? రాణి ఇక్కడే ఉంటుంది లేరా, మన మాటలు ఆవిడంటే బాగుండదు. నాన్న తలపేసి. నాన్న ఏమిటి ఇదంతా? ముందు తలుపు తెరవండి. గోవిందో ఓ పెద్ద తాళం తీసుకొచ్చి వేసాయి. నాన్న కాటేజ్ కంపెనీకి వెళ్ళొస్తా. ప్లీజ్ కొంచెం తలుపు తెరవండి. తలుపు తెరిచే ఉంది, వచ్చిన దారినే మర్యాదగా బయటకు పో. మావయ్య ప్లీజ్. మావయ్య? మావయ్య ఎవరు నీకు? మావయ్య మర్యాదగా బయటకు పోతావా, లేకపోతే గెంటించమంటావా? నాన్న రమేష్ రాణి నువ్వు వెళ్ళదు. రాణి నువ్వు వెళ్ళదు. ఎవరిని అడిగినా చెల్లెలికి పెళ్లి చేసినావు. నేనే చచ్చిపోయినానా? ఇడు చూడు బ్లడ్ ప్రెషర్. నాకే నా చెల్లెలికి పెళ్లి చేయాలని ఆశ లేదా? మీరెవరు నా చెల్లెలికి పెళ్లి చేయించడానికి? తొందర నాయాడు, ఏతవ నాయాడు, కార్తీ నాయాడు,
తవలాయాళ్ళు చెయ్యి విషయం నాతో నేరుగా చెప్పకుండా దొంగ సాటుగా కథలు కథలు చెప్పి పెళ్లి చేయించారు నీ అబ్బా నువ్వు ఇలాగంటావని నాకు తెలుసయ్యా అందుకే నీకు తెలియకుండా నేను పెళ్లి జరిపించాను ఏదో ఇద్దరు ఆశపడ్డారు పడతారు పడతారు ఈ పడింది తొందర పడింది వాళ్ళు కాదు దానికి తాళి కడితేనే నీకు తాళి కడతానే అర్జెంటుగా కట్టించేసేసావు అయ్యో నా బ్లడ్ అంతా ప్రెషర్ అవుతా ఉంది నా గుండె పగిలిపోయేటట్టుంది నా తల తిరగతా ఉంది ఎక్కడ నా 420 తీసుకుంటా ఊరికే అన్నారా పెద్దోళ్ళు పేరుకి తగ్గ ఉంగరం రోలుకి తగ్గ రోకలి ఉండాలని చెప్పి ఇప్పసారా ఇస్కి రెండు కలవని పెద్దోళ్ళు చెప్పారని తెలుసుకోడా కిక్కొస్తుంది రెండు కలుతావా ఆ రోజు నువ్వే కదా చెప్పావు ఎప్పుడు చెప్పాను చెప్పావయ్యా ఏమని డబ్బు గల వాళ్ళ అబ్బాయి పేద పిల్లని తీసి ఉపయి తాళి కట్టొచ్చని ఊరికి ఒక న్యాయం నీకు ఒక న్యాయమా ఏయ్ బుద్ధి లేకుండా మాట్లాడు మాక ఊరికే న్యాయం మన కాదు అడిగినావు చెప్పి అంతే ఉండు వీడ కావాలా మాట మార్చు మాక నువ్వు పెళ్లి చేసావు మా చెల్లెలకు ఒక యథవుతో వాడు పిరిగి న్యాయాలు అయినాడు అనుకో వాళ్ళ అబ్బామ్మ మాట విని మా చెల్లెలు వదిలేశాడు అనుకో వాడిని ఎందుకే నేను ఉంచుకోవాలి నాకు నవ్వున్నావు కదా మోటార్లో పెట్టి మనసు మీద లాగిన నన్ను వదిలి వదిలిపెట్టు అల్లుడు కానీ కానీ దేవుడా నీ అనుకున్నట్టుగానే ఇద్దరిని చక్కగా కలిపేశావు దేవుడికి ఇట్లాంటి పని చెప్తా ఉండా నువ్వు నీ కూతురు చేసిన పని చూసినా ఏం చేసిందయ్యా ఆ పెద్దింటి పిల్లకాయతో నా చెల్లెలకి పెళ్లి చేసేసింది కదా నీ కూతురు కలవాళ్ళ ఇంటికి కదా కోడలిగా చేసింది నీ చెల్లెలు సుఖంగా ఉంటది నా నోటితో చెప్తున్నాను చూడు హాయిగా ఉంటది ఏం చూసినావా నీ నోట్లో ఏముందా సరస్వతి కాపురం ఉంది నువ్వు ఉండేది గుడిసెల్లో నీ నోట్లో సరస్వత ఏందమ్మా ఏం జరిగింది వాళ్ళ నాన్నగారు మా పెళ్లికి ఒప్పుకోలేదన్నయ్యా నన్ను ఇంట్లోంచి వెళ్ళగొట్టేశారు నా చెల్లిని వెళ్ళగొట్టారా వెళ్ళగొట్టారంట అలాగా ఏంటి అలాగా నువ్వు అక్కడ పెళ్లి చేసింది నువ్వు బాగా ఏడు చేసుకుంటే వాడినే చేసుకుంటాను ఒంటి కాలు మీద నించున్నావు కదా ఇప్పుడు జీర్ణాంతం ఏడు ఈ మాట ప్రకారం నీకు నచ్చినట్టుతో పెళ్లి చేసినందుకు నా కూతుర్ని అన్న చేత నానా తిట్లు తింటా ఉంది నా కర్మ ఇలా కాలిందేనో మూల కూర్చుని ఏడు నువ్వు కూసమ్మా నీ మీద తుమ్ము కూడా పడకుండా నేను చూసుకుంటాను ఏం తప్పు చేసింది నా చెల్లెలు ఏం తప్పు చేసింది నా చెల్లెలు ఒక పిల్ల ఒక పిల్లోడి మీద ఆశపడకూడదా ఒక పేద పిల్ల పెద్దంటి పిల్లకాయను చేసుకోకూడదని ఏ ఊరి చట్టంలో రాసుందే అల్లుడు నువ్వు నోరు మూసుకోవయ్యా వాల్మీకి ఏం చెప్పినాడా నాతో ఏం చెప్పలేదు నీ ఇల్లు ఎత్తుకొని వచ్చి తలుపు తట్టి చెప్తాడు రాముడు చూశాడు జానకి చూసిందే ఆడే ఉందే రామాయణంలో రాసిందయా సైట్ కొట్టడం తప్పు కాదు సైట్ కొట్టడం ఆ రోజుల్లోనే ఉందే నా చెల్లెలు పాపం జీవితంలో దెబ్బతిని ఏడుస్తా ఉంటే దాన్ని ఓదార్చకుండా మూల కూర్చొని ఏడుస్తా ఉండమని చెప్తా ఉన్నావే నీ పెళ్ళానికి సైట్ కొట్టి ఈ ముద్దులు కాని ఉంటే అప్పుడు తెలిసాడయా నీకు లవ్ మహిమ నువ్వు చెప్పమ్మా నిన్ను ఇంటి నుంచి ధర్మేసినాడు ఆ దగ్గులు బాజే ఆడికి నువ్వు నా చెల్లెలు అని చెప్పినా ఆడుంది నీ మిస్టేక్ చెప్పుంటే జరిగేదే రే ఇప్పుడు చూడు ఇరిగిపోయింది అతికించడంలో ఎక్స్పర్ట్ నేను నువ్వు మాట్లాడొద్దు రూట్ మార్చొద్దు ఇప్పుడు ఆడింట్లో గందరగోళం గలగలగల ఏం జరుగుతుందో చూడు ఇంటి సంగత ఇల్లు ఎంత పెద్దదిగా ఉంటే ఏం లాభం మనసు చిన్నదైపోయిన తర్వాత నువ్వు అడిగా దిగులు పడకండి మా అన్నయ్య వచ్చాడు మీ నాన్నతో చెప్పి ఎలాగైనా మన ఇద్దరిని కలిపేస్తాడు ధైర్యంగా ఉండండి అతనే మీ అన్నయ్య మీసాలు చూస్తే భయంగా ఉంది ఇతనేనయ్యా మీ చెల్లెలి మొగుడు ఎలా ఉన్నాడు కొరాడు బాగానే ఉన్నాడు చూడడానికి కానీ లాకప్ లో ఉన్నాడు బెదర్తా ఉన్నాడే అదే సండాలంగా ఉంది బయటికి రావయా రావాలనే ఆశ తాళం వేసింది తాళం వేసుంటే ఆడమండ మాత్రం లోపల కూర్చుంటా చొక్కా వేసుకున్నాను స్నానం చేసేది ఎట్ట అన్నట్టుంది చొక్కా అయిపోతే కదా స్నానం చేసేదే పాగలు నూగితే సరి అన్న ఎదుర్కొన్నాను కౌగిలించుకుంటా ఉండా ముందు కాళ్ళ మీద పడే ఆశీర్వాదం తీసుకోండి చాలు చాలు మర్యాద మనసులో ఉంటే చాలు మా చెల్లెల్ని కన్నీళ్ళు పెట్టకుండా చూసుకుంటా జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటానండి చీ నువ్వు ఇది చెప్పేటప్పుడు ఆడుస్తా ఉంటాడు ఈడంగా పడతాడు ఇంకా అదంతా బాగానే చూసుకుంటాడయ్యా నేను స్ట్రాంగ్ గా తయారు చేశాను కదా నువ్వు తయారు చేసినా మొదటి రాత్రి జరగకుండానే జీవితం ముగిసిపోతుందని భయపడ్డాను అప్పుడు మొదలు పెట్టినా రా మేము సెటిల్మెంట్ చేయడానికి ముందు నువ్వు సెంటిమెంటల్ కావద్దు ఇదంతా తర్వాత చూసుకోవాలి తెలిసిందా నీ బావ మంచివాడని తెలిసిపోయింది కదా ఇంకా ఎందుకు అలాగే నిల్చున్నావు కరెక్ట్ మీ నాయన బిలు నాయన నేను నాన్న అనే పిలుచు ఎట్లో గట్ట పిలవయా నాన్న అమ్మా నీ పిలుపుకు మీ నాయన మంచం మించి కింద పడతాడేమో చూడు ఇటు నా పిలిచేదే అరిచే దెబ్బ గోడలు పగలాలా ఇటు చూడు ఓ పసలు జరదా బిడది
బాత్రూమ్ బాత్రూమా అది అటుపక్కుంది ఆ అందుకే వచ్చింది నువ్వు నోరు మూసుకుంటావా ఇది మీ అబ్బకు మేము ఇచ్చిన బిరుదు బాత్రూమ్ బ్రహ్మానందవా వద్దు అందమైన చెట్టు మాడిపోద్ది వీడు ఇక్కడికి వచ్చాడేమిట్రా ఉమ్మడానికే వచ్చాడనుకుంటా ఎరా ఈ ఇల్లు ఏమన్నా ఉమ్ముతోటే అర్థమైన వాళ్ళు వచ్చి ఉమ్మడానికి అయ్యగారు ఆ పిల్లని బయటికి పంపించేశారు కదా డబ్బులు ఇచ్చి ఆ మీసాలో ఇక్కడికి పిలుచుకొచ్చింది వాటం చూస్తే రఫాడించే వాళ్ళ ఉన్నాడు సొంత చెల్లెల దగ్గర ఉంటే డబ్బు తీసుకుంటాడా ఓహో ఆఖరికి ఇది నీ చెల్లెలా ఆఖరి నిందయా మొదటి నుంచి నా చెల్లెలే పోడబుట్టిన రక్తం అది పరిగెత్తుకొని వచ్చి అన్నా నా బతికిట్టు అయిపోయిందని చెప్పి కాళ్ళ మీద పడి ఏడ్చినప్పుడు ఏమైందో తెలుసా నా కాళ్ళన్ని కన్నీట్లు నానిపోయినా కదా ఓహో కథ అలా మలుపు తిప్పావా నా ఆస్తి కొట్టేయాలని మా అబ్బాయిని బుట్టలో వేసుకుని నీ చెల్లెల నుంచి పెళ్లి చేశావు ఆవిడ పెద్ద ఆస్తి బోర్డు ఆస్తి ఎవడ కావాలయ్యా ఏదో వాళ్ళిద్దరు ఆశపడ్డారు కదా అని నేనే పెళ్లి జరిపించాను పాపం మా మామ కూడా తెలీదు ఉండవమ్మా నువ్వేంటి మధ్యలో మాట్లాడతావు నువ్వేంటి మధ్యలో మాట్లాడేదే నువ్వు ఇంటి డ్రైవర్ గనక మాట్లాడొచ్చు అది మాట్లాడకూడదా నేను దాని కాబోయే మొగుణ్ణి అది నా కాబోయే డ్రైవర్ చెయ్యి కాబోయే పెళ్ళాం దీంట్లో ఏందండి తప్పు కాపురానికి వచ్చిన పిల్లని వద్దు పొమ్మని వాకిట్లోంచి తరివేసినారే పళ్ళు పూలు వాడలేదు కట్టిన చీర నలగలేదు పాలు పళ్ళు తెల్లలేదు మొదటి రాత్రి జరగలేదు అయ్యో భగవంతుడా ఫస్ట్ నైట్ జరగల పాప నా చెల్లెలు పిల్ల వాడిపోయి వచ్చింది ఇదంతా పెద్ద పాపమో తెలిసినా ఊరికే చెప్పారండి పెద్దోళ్ళు తగిడ చదివి తందానా జాంగ్రి జబ్బకు తిల్లానా దీనికే చెప్తారండి జవాబు దీనికి ఎవడయ్యా జవాబు చెప్తాడు చూడు నా కన్న కొడుకు చేసిన తప్పుకి నా అంతస్తుకి సరితూగని ఏ అడ్డమైన పిల్లను నా ఇంటి కోడలుగా అంగీకరించడం జరగదు అందుకే అన్నారండి చంబలకడి పంబారి పంబలకడి జంబ అనే ఈ సూక్తులు చెప్పింది ఎవరన్నా మా అన్న ఇస్కి అయ్యా ఏమండి నా చెల్లెలు గనక డబ్బుతో వచ్చుంటే ఎట్టాంటిదైనా పర్వాలేదు నీరునే పెట్టుకునేవాళ్ళ పేద పిల్లనేటప్పటికి తరివేయాలనుకుంటారా ఏమండి అంతస్తంతా సంతా ఉండారు అంతస్తు అనుకుంటే నీ కొడుకుని ఎందుకు మా గుడిసెలో తిరగనిచ్చింది విన్నావుట్రా బికారి విధవ మీ నాయన పిలుస్తా ఉన్నాడు బావు నీ మూలంగా వీడు నన్ను కారు కూతురు కూస్తున్నాడు మీ అన్నం చూడు పెద్దలు పెళ్లి చేస్తారులే అని బుద్ధిమంతులాగా ఉన్నాడు వాడా కొడుకు నువ్వా అయిపోయిన పెళ్లికి ఇప్పుడు దేనికాయ మేళము ఇది నీ కోడల పిల్లని ఒప్పుకో లేకపోతే కొంప కొల్లేరే ఏమిట్రా వాడు అలా నోటికి వచ్చినట్టు పెళ్తుంటే తచ్చు అలా చూస్తూ ఊరుకుంటారు నాలుగు తనండి సైడ్ వద్దు ఇల్లు కట్ట ఇదేంటి చిన్నుల్లో వాడేదో వీధి భాగంతుల్లాగా గెంతులు వేస్తుంటే భయపడి వెనక్కి వస్తారా వెధవాలరా ఊరుకున్నా గారు మనం ఒట్టి పూరి గుడిసె కట్టాం ఆడి చెన్నెలు కట్టి పెద్దలు కట్టి యాంటీని పెట్టి టీవీ చూపిస్తున్నాడు ఇతను వద్దండి వేరే వాళ్ళని చూపించండి మేము కొడతాం వేరే ఇంకోడు కావాలా మీరు కొట్టడానికి పెద్ద పౌరుషంగా వచ్చా ఎందుకయ్యా ఇల్లు కట్టాలక వాళ్ళందరినీ కలపడాలక ఊరికి గంతు లేకుండా ముందు జరగాల్సిన పని చూడు జరగాల్సింది ఎవరిద్దరు చెడిపేసినారు కన్ఫ్యూజ్ కామాక సెంటిమెంట్ టచ్ ఇస్తావు బావా నీకు ఈ అబ్బ కావాలనా లేదా ఇది కావాలనా చెయ్యి నవ్వుమాక సాడ్గా నిలబడవు నీకు మీ అబ్బాయి కావాలంటే ఈ ఆస్తి అంతస్తు కట్టుకుని ఈ ఇంట్లోనే ఏడు ఇది కావాలంటే దీంతో కూడా అక్కడికి వచ్చి ఏడు కానీ నిర్ణయం ఎంటనే చెప్పు టైం లిమిటెడ్ అయ్యా వెయిటింగ్ నేను నిర్ణయం కోసం ఓకే పదా ఒక జరదా ఇచ్చుకో టాక్ అయిపోతే చెప్పమ్ము కూకో అరే కూకో నాన్న నేను రాణితో వెళ్ళాలని నిర్ణయించుకున్నాను ఈ కారు బంగ్లా ఆస్తి నగానట్రా నాకు చేరాల్సిన డబ్బు ఒక్క పైసా ఒక్క పైసా బాకీ లేకుండా ఇప్పుడే సెటిల్ చేయండి ఐ వాంట్ ఇమ్మీడియట్ సెటిల్మెంట్ యా యా టైం మంది కాదయ్యా అయ్యగారు ఎప్పుడు రమేష్ ఆ పిల్లతో వెళ్ళిపోతానన్నాడో అప్పుడే తేలిపోయింది ఆడు మీ సొంత కొడుకు కాదని శేఖరే మీ సొంత కొడుకు ఆడి ఒంట్లో ఉన్నదే మీ ఒరిజినల్ రక్తం బావగారు నమస్కారం బావగారు ఈ అబ్బా బావగారు అని పిలిస్తే ఈ డాడ్ నుంచి వచ్చినాడు ఎవరయ్యా ఇతను నీకు తెలుసా తెలుసు నా ఇవుళ్ళ కుక్క పిల్లకు కూడా తెలుసు పేరు ఈదిలోడు ఈరాసామి యదవ క్రిమినల్ మైండ్ ఈడెం చేయడానికి వచ్చినాడు సైలెంట్ గా గమ్మని వాషింగ్ చేద్దాం నమస్కారం బావగారు బావగారా ఏయ్ ఎవరయ్యా నువ్వు కోపంగా ఉన్నారే కూర్చుని మాట్లాడుకుందామా కూర్చుని మాట్లాడడం నించుని మాట్లాడడం తర్వాత చూసుకుందాం నువ్వు ఏ రకంగా బావగారివి బావగారు అంటే ఒకటి పిల్లని ఇచ్చుకుని ఉండాలి లేదా పుచ్చుకుని ఉండాలి
నువ్వు ఇచ్చుకున్నాడువా పుచ్చుకున్నాడువా? నేను ఇచ్చుకున్నవాణ్ణి పద్మా. ఇది నా కూతురు. నమస్కారం. మీకు కోడలు, వీడు నా మనవడు, నీకు మనవడే. రే శేఖ, ఏమిట్రా ఇదంతా? తాత, మా నాన్న రాగి అని పిలవక. ఒరే బ్రహ్మానందం. ఏంటి ఒరే అయ్యా, మంచి కోడలండి, ఇంట్లో అడిగెట్టిందో లేదో మామగారిని ఒరే అంటుంది. అయ్యయ్యో, నా కూతురు వారిని పేరు పెట్టి పిలవలేదు, పిల్లాడి పేరు బ్రహ్మానందం, వాణ్ణి పిలిచింది. బలే బజార్ ఫ్యామిలీగా ఉందా? ఒకటి గలీజియా. ఒరే శేఖర్, నీ తమ్ముడు అమ్మాయిని ఇంటికి తీసుకొస్తేనే నేను తట్టుకోలేకపోయాను. నువ్వు ఏకంగా ఓ పిల్లని పెళ్లి చేసుకుని సంసారం చేసి ఓ బిడ్డను కూడా కన్నావు, అసలు నీకెంత గుండె ధైర్యం రా? లేదు నాన్న, ఇదంతా ముందుగానే చెబుతాం అనుకున్నాను. కానీ అల్లుడు, నే చెప్తాను, వివరంగా చెప్తాను. బావగారు, మీ అబ్బాయి నా కూతుర్ని పెళ్లి చేసుకుని అది మీతో చెప్పడానికి భయపడి ఈ రోజు తీసుకెళ్తాను రేపు తీసుకెళ్తానని నా ఇంట్లోనే ఉంచి కాపురం చేశాడు. ఇప్పుడు మీ రెండో అబ్బాయి కూడా పెళ్ళయిందిగా, ఇంకా నేను ఊరుకుంటే నా కూతురు కాపురం పాడైపోతుంది. అందుకనే వాళ్ళని ఇక్కడ చేర్చాను. ఇక మీద మీ ఇష్టం, వాళ్ళ ఇష్టం. మీ కోడలు కనికరించండి, మీ మనవడు స్వీకరించండి. దీన్నేనండి, మా పెద్దోళ్ళు చెప్పింది, రోడ్డు మీద చూసిందే లగాయతు లగాయతోనే. ఎవరయ్యా పెద్ద మనిషి? అంత కావలసిన వాళ్ళ రిలేషన్. ఏమండి పెద్ద మనిషి, ఇంతసేపు మైక్ పెట్టుకుని కుయ్యో ముర్రో అంటివే, గౌరవం అంతస్తనే, ఇప్పుడు అంతా సండాలమైంది, ఏమంటావు ఇప్పుడు? నాన్న, చెప్పేది ఏమిటంటే, బుద్ధి తక్కువ వెధవ, మీరిలా అలగాజనంతో చుట్టలికాలు కలుపుకోవటం వల్లేరా నాకు ఈ అవమానం అంతా? మర్యాదగా మీరిద్దరు ఇంట్లో నుంచి బయటకు పోండి. ఏమిటండి అలా మాట్లాడుతున్నారు? మీరు పొమ్మనగానే పోవడానికి మేము వెర్రి వాళ్ళమా? వీళ్ళిద్దరికి చట్ట ప్రకారం నేను రిజిస్టర్ మ్యారేజ్ చేయించాను. ఎందుకే నేను మీకు ముందే చెప్పాను, ఆస్తంతా నా పేరు రాసేయండి, నేను హాయిగా వెళ్ళిపోతానని. ఏరా, నేను చవడతాను రాసిన. నాన్న, ఆస్తంతా నా పేరును రాసేయండి, నేను వెళ్ళిపోతాను. డబ్బు డబ్బు అని పిచ్చి కుక్కలా పీకు తింటున్నారు. ఇలా చూడు, ఇలాగే మా ఊళ్ళో ఒక అతను డబ్బు డబ్బు అని పిశాచిలా తిరిగి చివరికి పిశాచి అయిపోయాడు. అలాగే మా ఊళ్ళో ఒక డబ్బు డబ్బు అని కుక్కలు అరిచి చివరికి కుక్కగా మారిపోయాడు. కుక్కలా ఎలా మారతాడు? పిశాచిగా మారినప్పుడు కుక్కలా మారలేడా? మరైతే ఎలా తింటాడు? ఇలా నాకుతూనే. నాన్న, ఫైనల్ గా అడుగుతున్నాను, ఆస్తి పంచిస్తావా లేదా? వీల్లేదు. ఎందుకు వీల్లేదు? ఇదంతా నీ ఆస్తి కాదు, మా తాత. అదే కదా, కోర్టుకు పోతే మీరు రోడ్డున పడతారు. నాన్న, చట్టంలోనే ఉంది, తాతగారు ఆస్తి రెండో మనవడికే చెందాలని. ఎందుకయ మనవడికి తాతకి మధ్య పుట్టి ప్రాబ్లం ఇస్తా ఉండవు? ఓహో, ఈయనే లేదంటే నువ్వు పుట్టుండమంటావా? క్షమించండి, బెస్ట్ ఏందంటే పత్రాలు రాసి పంచేసేయి. ఆరేసుకోబోయినాను, పారేసుకున్నాను. ఏంటి నాన్న ఆలోచిస్తున్నావు? ఆస్తి పంచేయి, లేదా మీ ఆస్తి అంతా ఇవ్వండి, మేమే పంచుకుంటాం. మేము నీకు నచ్చలేదుగా, అప్పుడు ఆస్తి పంచేయి. ఏమండి, గుర్ర పందేరు గిందలాడి జల్సాగా మొత్తం క్లోజ్ చేసినావా? మాకు సంబంధించినంత వరకు రెండో ఒకటి తేలిపోవాలా? చెప్పి బాత్రూమ్ బ్రహ్మాండ. అయ్యో, ఆపండి. ఏమిట్రా రెండో ఒకటి? అది నాకే తెలీదు. ఉన్న ఇద్దరు కొడుకుల్లోనూ ఒక్క కొడుకే మీకు పుట్టాడండి అని చెప్పేసి నా పెళ్ళం కోమాలోకి వెళ్ళిపోయింది. అయ్యగారు, ఇద్దరిలో ఒకరు మీకు పుట్టలేదా? ఎవరికి తెలియకుండా ఇంత పెద్ద రహస్యాన్ని ఎలా అయ్యగారు మీ కడుపులో దాచిపెట్టుకున్నారు? దాచిపెట్టుకుంది లేదు, తెరిచిపెట్టుకుంది లేదు. ఏమయ్యగారు, అందరూ ఏదో గొడవ చేస్తున్నారని ఆ రహస్యాన్ని కాస్త బయటపెట్టేశారు. బిజంకులు ఉంటూ రెండు పందికొక్కులు ఇంట్లో దూరాయి. అవి సాధారణ పందికొక్కులు కావు, అందులోనే పెద్ద పందికొక్కు ఉందే ఘోరమైంది. అయ్యగారు, మీ అబ్బాయిలు వాళ్ళ పెళ్ళాల అడుగులకు మడుగులు ఎత్తుతున్నారు, మన అగ్నిస్ట్ పార్టీ స్ట్రాంగ్ గా ఉంది. ఈ విషయాన్ని ఇంట్లో గుట్టుగా దాచిపెట్టడం చాలా అవసరం, లేకపోతే బయటికి వెళ్ళి దండోర వేసేస్తారు. పిల్లల్ని బయటికి వెళ్ళనివ్వకుండా ఉంచడమే కరెక్ట్. నేను చెప్పేది ఏంటంటే, ఎవరు ఏమీ చెప్పదు, నేనే చెబుతాను. జరగకూడంది, ఏదో జరిగిపోయింది. ఎవడి పెళ్ళాన్ని తీసుకుని వాడి రూములోకి వెళ్ళండి. నేను నిర్ణయానికి వచ్చేంత వరకు ఆస్తి గురించి నా ముందు ఎవడు నోరెత్తడానికి వీల్లేదు. డేంజరస్ ఫెలో, ఏ నిమిషంలో ఏం చేస్తాడో తెలియదు, చాలా మెలకువగా ఉండాలి. నువ్వేం కంగారు పడకమావయ్యా, అప్పుడప్పుడు వచ్చి ఐడియాలు మాత్రం ఇస్తుండో అతను కొట్టేస్తా. అది కరెక్ట్. శత్రువు లగేజ్తో వచ్చి దిగినాడు,
ఏం చేస్తారో నాకు తెలియదు. లగేజ్ ఏర్పాటు చేయండి. చెల్లెమ్మ గొప్ప వాళ్ళు ఇంటికి వచ్చి భయంకరంగా ఇరక్కపోయింది. అత్తగారు కోమాలో ఉండారంట, మర్చిపోకుండా అప్పుడప్పుడు వచ్చి నువ్వే చూసుకోవాలా. చెప్పావు కదా దిగులు పడకో, వచ్చి అద్దరు కొట్టేస్తా. అది కాదు బావా. ఏందట చూస్తావు, పోయి జరగాల్సింది చూడవా. అనవసరంగా నాతో గొడవ పెట్టుకోవద్దు, టాపు లేచిపోద్ది. అందుకేనండి గుడిసెలో పెద్దోళ్ళు చెప్పినారు. ఏమని? మురిగే కుక్క ఎప్పుడు కరవలేదు తమ్ముడు, కొండి ఉన్న తేలు చెప్పుతో కొడితే మేలు. అర్థమైందా ఫూలు? పెద్దోళ్ళు చెప్పిందండి. ఏది ఒక లైట్ పెసల్ ఇది వేసుకొని సైలెంట్ గుండు. వీపు బాగా రుద్దుకుని స్నానం చేయకూడదు ఏంటండి ఇంత మురికి? అరే బడుద్దా, అది మురికి కాదురా మత్త, అది మా వంశ పారంపర్యంగా వస్తోంది. మా తాతకుండేది, మా నాన్నకుండేది, ఇప్పుడు నాకు వచ్చింది. ఏమిటి అల్లుడు ఇన్నాళ్ళ తర్వాత ఎక్సర్సైజ్ చేస్తున్నావు, ఏమిటి విశేషం? మీరే కదా మావయ్య చెప్పారు. రోజు ఎక్సర్సైజ్ చేసి బాడీ ట్రిమ్గా ఉంచుకుంటే మంచిదని అందుకే చేస్తున్నా. ముందరి కింద పెట్టండి, అటు పక్క వెళ్ళండి, వంగండి, ఎత్తండి, నడుము స్ట్రెయిట్గా పెట్టండి, లేవండి. అయ్యగారు కనిపెట్టించాను. ఎట్లా నీ మొహం కనిపెట్టింది? ఏం కనిపెట్టావు? అలా చూడండి. మనం వేసిన ప్లాన్ సక్సెస్. మామగారు, మా బావ ఆశీర్వాదం కోసం వస్తా ఉన్నాడు. ఒలింపిక్స్ లో పరుగు పందెంలో పాల్గొంటారంట. ఉంగవయ, బాగా ఉంగి దండం పెట్టు, బాగా ఉంగు ఉంగు, బాగా కనపడాలా. అది ఏంది అబ్బాయి ఉంగని అటు చూసినారు, మత్సం చూసినారా? ఇది ఫ్యామిలీ మత్స. ఇదేంది పెద్ద సంగతి? నాకు కూడా ఉండలే రెండు ఒకటి. ఏమిటయ్యా ఇది తికమగ్గా ఉంది? మీ ఇద్దరికి కూడా మత్సలు ఎలా వచ్చాయి? ఇదేవిలే కొట్లో అమ్మే స్టిక్కరు. బావా మత్త సరిగ్గా చూపించు. అమ్మా బిచ్చంతలే, మత్త చూపించబట్టి బిచ్చ పడతాడు. ఏందండి ఇది ఒకటి, ఇది రెండు, మీరు అంటించుకోండి. ఈ రెండు స్టిక్కర్లు ఒరిజినల్. ఇది కూడా స్టిక్కరే, అంటించుకోండి. ఏడిపోతా ఉండవా, నాకు అర్జెంట్ పని ఉంది. ఉంగు అంటించాలా? అంటించినానా? ఉంగి దండం పెట్టి ఆశీర్వాదం తీసుకుని ఆయన దగ్గర పో. వస్తాను నాయన. నాయన, అయ్యో నా చుట్టూ ఉన్న వాళ్ళంతా స్వార్థపరులే, నా డబ్బు కోసమే చేరారు. మీ మహాలను చూపించకండి రా, వెళ్ళిపోండి రా. భయపడడానికి ఏమీ లేదు, వన్ అవర్కి ఒకసారి వచ్చి చూస్తాను. అదే కదా భయం. మా ఊళ్ళో ఒక ఆయన గుండె నొప్పి వచ్చి గుండెకాయ బయటకు వచ్చి పడిపోయింది. అది అసలు ఊరేనా? ఆ రోజు నాలుగు బయటపడిందన్నావు, ఈ రోజు గుండెకాయ పడింది అంటున్నావు. అదే ఊర్రా? ఆ ఊర్లో ఎవరికి పాటలు ఉండాల్సిన తోట ఉండవా? ఇదిగో ఇది మీ నాన్నకు మూడు పుట్ల ఇవ్వు. పేపరా? గొంతులో ఇరుకుపోద్ది డాక్టర్. పేపర్ కాదయ్యా, నేను రాసిన మందులు. అబ్బబ్బా ఇప్పుడు అర్థమైంది మీ నాన్నకి ఎందుకు గుండె నొప్పి వచ్చిందో. ఆగరా, నీ వల్ల నాన్నకు ఆరోగ్యం చెడిపోయింది, నేను వెళ్ళి తీసుకొస్తాను. ప్రతిసారి ఇదే మందు తీసుకెళ్లి కొడుతున్నాను, బొద్దింకలు అసలు చావనే చావడం లేదే. సార్ ఇది తాగితే మనుషులే చచ్చిపోతుంటే బొద్దింకలు చావా? సరిగ్గా కొట్టి చూడండి. అల్లుడు, ఏమిటి అల్లుడు? నాన్న కొడుకు బాగాలేదు, గుండె నొప్పి, మందులు తీసుకెళ్దామని వచ్చా. ఈ మందులు నేను బాగుని చూడటానికి వస్తాను. ఎంతసేపు రా మందులు కొంతేవడం. ఇవిలా రై, మందులు నా చేత ఇస్తాను. ఏ మందులు ఎప్పుడు ఇవ్వాలో తెలుసా నీకు? డాక్టర్ నాతో కదా చెప్పారు, వెళ్ళరా అంటే పోరా. వీటితో పెద్ద న్యూసెన్స్. పెన్సిల్ చెప్తూ చేకోసుకున్నాడు. అయ్యో ఏమండి, కొంచెం త్వరగా పట్టుకోకండి, ఊరికి ఏడుస్తున్నాడు. అయ్యో కాస్త ఉండే. అయ్యో ఏడవదురా, కొంచెం ఓపిక పట్టు. నాన్నగారికి మందులు ఇద్దాం, టైం అయింది. ఏంటి నాన్న చేయి కోసుకున్నావా, రక్తం వస్తుంది. ఆ మందులని తీసుకో. ఏమయ్యా
అయ్యగారు టైం ఎలా ఉంది? యముడే వచ్చినా అయ్యగాని ఏమీ చేయలేడు. అదిగో వచ్చాడే యముడా. అరే చి, నోరు మూసుకోవయ్యా, అబ్బాయి మందులు తీసుకొస్తున్నాడు. అయ్యా కొంచెం లేవండి. తాకండి బావగారు, అందులో విషయం కలిసింది, తాకండి. విషమా? ఏమిటి నువ్వు అనేది? అవును బావగారు, మిమ్మల్ని చంపాలనే ఉద్దేశంతో మీ రెండో అబ్బాయి మందులో విషం తీసుకొచ్చి కలపడం నా కళ్ళారా చూశాను. ఏమిటి? నేను విషం కలిపానా? ఏయ్, ఏమిటి అవుతున్నావు? మందులో విషం కలిపేసి మీ చిన్న అబ్బాయి ఎంత చక్కగా దబాయిస్తున్నాడో చూశారా బావగారు? రండి డాక్టర్, మంచి సమయానికి వచ్చారు. రండి డాక్టర్. డాక్టర్ గారు, ఈ మందులో విషం కలిసిందని చెబుతున్నారు, అదేమిటో చూడండి. విషమా? తాగి చూసి చెప్పండి. నే తాగి చెప్పాలా? మరి నే తాగనా? ఎస్, ఇందులో విషం కలిసింది. తరగబోయా రాజకీయ, మా నాన్నకు విషం ఇచ్చి చంపాలనుకున్నావా? మందు తెచ్చింది నువ్వు, మందులో విషం కలిపి నా చేతుల మీదుగా ఇప్పించి నా మీద నింద వేయాలని చూస్తున్నావా? నేను ఎలా బయటకు వెళ్ళాలి? నువ్వే పోరా బయటకి. దుర్మార్గులారా, డబ్బు కాసపడి కన్న తండ్రి నాకే విషం పెడతారా? అసలు మీరిద్దరూ నా కొడుకులే కాదు, పండి బయటికి. బావగారు, మా అల్లుడు మేలిం బంగారం. ముందు నువ్వు పోవయ్యా బయటికి. నేను కూడా నిన్నేనయ్యా పోయా. అల్లుడు ఏమిటి గిల్లుడు? ఓసీలో తిండి దొరికితే తేరగా లాగించేయడమే, పరువు మర్యాద సిగ్గు శరం ఏమీ లేవు. అల్లుడు నమస్కో. ఏనానా, వీడు చేసిన తప్పుకి నన్ను కూడా బయటికి పొమ్మన్నావు కాదు? అంత మాట అన్న తర్వాత ఇక్కడ ఉండటానికి నేనే సిగ్గు అయిన వాడు కాదు. రండి పోదాం. మీదే ఆలస్యం. నాన్న, భయంకరమైన క్రిమినల్స్ లా ఉన్నారు. చైతీ, నువ్వు కూడా ఇంట్లో నుంచి బయటకు పో. నాన్న నాన్న లేదు, గడిది గుడ్డ లేదు. కన్న బిడ్డ మీద అన్యాయంగా నింద వేస్తున్నావే, నువ్వు ఒక తండ్రివే. బయటికి పోరా అంటే పోతాను, ఖచ్చితంగా తిరిగి మళ్ళీ రాను. రావే పోరా, నాకు అసలు కొడుకులే పుట్టలేదనుకుంటాను. పో నాన్న, నేను తండ్రి లేకుండా పుట్టాను అనుకుంటాను. నేను బుర్ర పాడు చేసుకుని ఒక్కొక్క ఎత్తు వేస్తున్నాను, మధ్యలో సగం ఆ కసాయుడు చెడగొడుతున్నాడు, మిగతా సగం మా అల్లుడు చెడగొడుతున్నాడు. వీడే సొంత కొడుకని నిరూపించడానికి నేను ఎంత కష్టపడుతున్నానో అది మా అల్లుడి గారికి తెలుస్తుందా? ఆ ముసలోడు ఇంట్లోంచి పొమ్మంటే వచ్చేయడమేనా? అప్పుడు ఆస్తి అంతా వదులుకుంటారా? రే, సగం ఆస్తి గ్యారంటీరా? ఒకవేళ కోమాలో పడున్న ఆవిడ లేచి నిజం కాస్త బయట పెట్టేస్తే? ఏమిటయ్యగారు ఆవిడ మహా బయట పెట్టేది? పోరా. రే, ఆవిడ గాని లేచి నా అల్లుడు శేఖర్ తన సొంత కొడుకు కాడు అని చెప్పిందంటే? అయ్యయ్యో, అది పెద్ద సమస్య అవుతుందే. కోమాలో పడున్న ఆవిడ లేచి మాట్లాడితే కదరా సమస్య. మాట్లాడనివ్వకుండా యమలోకానికి పంపేస్తే? అది కాదే, నీకు తెలీదు, కిలో బియ్యానికి పావు కిలో మినప్పప్పు, అప్పుడే ఆ ఇడ్లీలు మల్లెపూలు మల్లెపూలు అలాగుంటాయి. ఇడ్లీలో పచ్చిమిరకాయల పచ్చడి వేసుకుంటే అత్తిరిపోతుందనుకో. మీ అన్నకి భలే ఇష్టం, పచ్చిమిరకాయల పచ్చడి ఎలా చేయాలో చెప్తాను, నేర్చుకో. అయ్యో బావా, ఏందది చిన్న పిల్లకాయ మాదిరి కన్ను తల్లి ఆడ ఒళ్ళు బాగలేక బాధపడతా ఉంటే నా చెల్లెలు తీడు ఆడుకుంటా ఉండవా? మీ అమ్మగారిని కాపాడమని దేవుని మొక్కుని వచ్చినానయ్యా. అమ్మా ఆదిలక్ష్మి, నువ్వు కమ్మునుండు, అమ్మోరిని పిలుస్తా ఉండా. చూడు, అమ్మోరు విభూ తీసుకొచ్చినాను, ఇది తీసుకెళ్లి మీ అమ్మ నోసట్లో పూసినావంటే బాధంతా సగంతో సగిపోద్ది, ఆ గంట తీసిపారేయచ్చు. అది అసింకంగా ఏలాడతా ఉంది, అది ఎప్పటికైనా మోగతాదా నోరు తెచ్చుకొని చూస్తా ఉన్నాడు మీ నాయన. చూస్తూ అగౌరించినవ్వండి. కట్టింది ఆయనగా, మందులో విషం కలిపాయని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు. ఇది తీసుకెళ్ళి అనుకోండి, ఇది విభూతి కాదు బాంబుల మందని నన్ను బాధేస్తారు. నేను ఆ ఇంటి గడప తొక్కనే తొక్కను. ఏందిరా ఇది, సరైన కన్ఫ్యూజన్ ఫ్యామిలీలో పుట్టి కన్ఫ్యూజ్ చేస్తా ఉన్నారు. మీ అమ్మాయి చెప్పకుండా మనసు ఎక్కుండొచ్చు కదా, చెప్పిన తర్వాత మనసు ఎక్కింది. అన్నయ్య, ఆయన వెళ్ళనంటున్నారు కదా, నువ్వే తీసుకెళ్లి పెట్టు ఆ విభూతి. ఏందో, మనం బుద్ధి లేకుండా మాట్లాడుతూ ఉండవు. బావనే ధరివేస్తున్నారు, నన్ను రాణిస్తారా? నన్ను కూడా ధరివేస్తారు. అదంతా చూస్తే కుదరదయ్యా. ఇలా చూడు, నీ చేయి గొప్పది, నీ మనసు గొప్పది, నీ చేత ఆవిడకి విభూతి రాసావంటే ఆవిడకి ఖచ్చితంగా నయమైపోతుంది. ఇదిగో ఇంకోసారి ఆనవంటే నాకు చాలా కోపం వస్తుంది, పోయా. చేటయ్యా, కంట్లో మిరపకాయ కారం కొట్టినావే, ఏది చూపించు. బుద్ధిలే బుద్ధిలే, దగ్గరకు వ్యాపారమే మారిపోతుంది, ఇది ఏంద్ర గొడవ. ఏయ్, సినిమా చూస్తున్నారా? ఏ సినిమా? ఎంకమ్మ కదా. ఏయ్, వచ్చావు కాఫీ ఇచ్చావు, నీ దారి నువ్వు పోవాలి. ఏట్రా సోది కబుర్లు, విలన్ వస్తున్నాడు. భయంకరంగా ఉన్నాడే. విలన్ అంటే అలాగే ఉంటాడరా? దొంగ చూపులు చూస్తున్నాడు. విలన్ అంటే అలాగే చూస్తాడరా? అరే తలుపు లేస్తున్నాడే, తలుపు గడి పెట్టేశాడే. ఇది తెలియకుండా టీవీ చూస్తున్నారు అంతా. Thank you.
లక్ష్మి ఆది లక్ష్మి దయచూడు ఆది లక్ష్మి ఆది లక్ష్మి ఆదే లక్ష్మి నీ తిత్తు తీస్తా జాగ్రత్త. అమ్మగారికి తెలివి వచ్చిందంటే నీ బావకి ఆస్తి దక్కదనేగా మెట్టమించి దోశావు. నువ్వు గమ్మున ఉండవా, అనవసరంగా నేరం వేస్తున్నావు. ఎందుకు ఇంట్లోకి వచ్చావు నువ్వు? ఓయ్ అమ్మవారి గుళ్ళోకి వెళ్ళి ముక్కొని నేనే ఉబ్బిది కుంకుమ తెచ్చి అమ్మగారు నుదుటిలో పెట్టాలనుకుంటే ఆ నుంచున్నాడు యదనా ఈరసంగ గడు డాక్టర్ అమ్మగారు ముక్కులో పెట్టిన గొట్టం లాగేస్తే అమ్మగారు ఊపిరాడుకుంటా పోతా ఉంటే నేను వరత ఫైట్ చేస్తా ఉంటే ఆ మంచం జారిపోతా ఉంటే అమ్మ పడిపోకుండా నేను పట్టుకోవడం పరిగెత్తుకుని వస్తే నన్ను అనుమానిస్తా ఉండవా? హీరోని ఇలా చేస్తావు నువ్వు? రై వాడి మీద వీడి మీద అభాండాలేసి నువ్వు తప్పించుకోవాలని చూడకరా. మమ్మల్ని రూములో పెట్టి తాళవేసి ఇదంతా చేసింది నువ్వు కాదు. నువ్వు నా భార్యను మెట్ల మీద నుంచి తోసేట్టు నా కళ్ళారా చూసాను, మర్యాదగా బయటికి పో. ప్రమాణంగా ఇదేనండి జరిగింది? ఏం జరిగిందో నాకు తెలుసు, ఏం జరుగుతుందో నాకు తెలుసు, మర్యాదగా బయటికి పో. ఇటు చూడు, మర్యాద లేకుండా మాట్లాడతా ఉన్నావు. నిజంగా ఏం జరిగిందో నువ్వే తెలుసుకుంటే తర్వాత కళ్ళనీళ్ళు పెట్టుకుని క్షమించమని అడుగుతావు. ఇందుకేనా పెద్దవాళ్ళు చెప్పింది? అయ్యయ్యో ఏందయ్యా మీరు, నేను చెప్పేది ఇనుకోనంటారు, పెద్దోడు చెప్పేది ఇనుకోనంటారు? పోండా. సరే రండి. రే వాడు పొమ్మంటున్నాడు, నువ్వు రమ్మంటున్నావు, పిచ్చి వెధవా, ఇది నా ఇల్లు. పిచ్చి అంటే జ్ఞాపకం వచ్చిందండి, పిచ్చి అంటే ఏంటంటే వీడు సాగతులు మొదలెట్టేశాడు, పోలీసులు ఫోన్ చేయరా. అవునండి, మంచికి రోజులు ఆడుండా ఇప్పుడు. ఇందుకే యామన్ గారు పద్యాలు రాసినారు. ఏమని? అపకారికి ఉపకారము, నెపమెన్నగా చేయమన్నాడు, చేసిన పోండి మీ కర్మ. చెప్పరా, వినే వేధ ఉంటే ఎన్ని సాగతులు అయినా చెబుతావు. అయ్యగారు అయ్యగారు, అమ్మగారికి తెలివి వచ్చింది, త్వరగారండి రండి. తరసు తరసు, ఇన్ని సమస్యలకి కారణమైన ఆ నిజాన్ని ఇక మీదట నేను దాచిపెట్టలేను. ప్రసవానికి మా ఇంటికి వెళ్ళినప్పుడు మీరు నాతో ఏమన్నారు? తొలి కానుపులో ఆడపిల్లయితే నేను 18 ఏళ్ళు తట్టుకోలేని కష్టాలు అనుభవిస్తానని జోష్యుడు చెప్పాడు. అందువల్ల మగపిల్లాడు పుడితే తిరిగిరా, ఆడపిల్ల పుడితే నువ్వు తిరిగి రానే వద్దు, మీ పుట్టింట్లోనే ఉండిపో అని ఖచ్చితంగా చెప్పారు. అందువల్ల ఒకవేళ ఆడపిల్ల పుట్టి ఇక్కడికి తీసుకొస్తే ఎక్కడ మీరు నన్ను నా బిడ్డను అంగీకరించరో అని నేను భయపడి ఈ విషయాన్ని నేను మా నాన్నతో చెప్పాను. ప్రసవంలో ఆడపిల్ల పుట్టింది, ఆ కారణంగా నా కూతురి జీవితం నాశనం అయిపోతుంది అని మా నాన్న కంగారు పడ్డారు. డాక్టర్ అమ్మా, నేను అసలే కష్టాల్లో ఉన్నాను, ఇప్పుడు చక్కని మగబిడ్డ పుట్టాడు, వీడి నేను ఎలా పెంచి పోషించగలను? ఏదైనా అనాథాశ్రమంలో చేర్పించడమ్మా.
ఏమా ఇవన్నీ జరుగుతున్నప్పుడు నేను మైకల్లో ఉన్నాను. అప్పుడు నాకేమీ తెలియలేదు. పెద్దబ్బాయి శేఖర్కి 15 ఏళ్ళు వచ్చినప్పుడు నేను మా నాన్నను చూడడానికి వెళ్ళాను. అప్పుడు ఆయన నాతో అన్ని నిజాలు చెప్పారు. శేఖర్ మన సొంత బిడ్డ కాదని తెలిస్తే వాణ్ణి మీరు ఎక్కడ ద్వేషిస్తారు అని ఈ నిజాన్ని దాచిపెట్టాను. ఏమా, అప్పుడు మీకు పుట్టిన ఆడపిల్ల ఇప్పుడు ఎక్కడుంది? ఎక్కడో అక్కడ ఉందిలే, ఇప్పుడు బతికే ఉందా? ఎరా, నేను ఒక అడుగుతుంటే మధ్యలో నువ్వేంటి ఒక దంపులు? అయ్యో చూసావా, నీ వల్ల పోదాన్ని కొట్టాను స్వామికి. అయ్యో జోషుణ్ణి. జోషుణ్ణి కొట్టాను గాడిద. చెప్పండమ్మా. అదంతా ఏమీ నాకు తెలియదు. ఆ వివరాలు ఏమీ చెప్పకుండానే మా నాన్న చనిపోయారు. మర్యాదకు చెప్పు, నీ కూతురు మెళ్ళలో ఉండే డాలరు అది యాడ నుంచి కొట్టుకొచ్చినావు? ఇదేం బాగలేదు, కొట్టుకొచ్చానని నన్ను అవమానం. ఇందులో ఏందో అవమానం నీకు? పగలంతా బండి ఇస్తే రాత్రి దొంగతనం, పట్టుకుని కొట్టానంట మొహం పచ్చడవుతుంది. జాగ్రత్త. ఏంటి బెదిరిస్తే నిజం కాస్త చెప్పేస్తా. అదే కదా అడగతా ఉండే, చెప్పు. నా కూతురు మెళ్ళలో ఉన్న డాలర్ ఎలా వచ్చిందనే కదా అడుగుతున్నా, చెప్తా. అమ్మా, నేను నీ కడుపును పుట్టిన బిడ్డను కాదని తెలిసి కూడా నన్ను నీ కన్నబిడ్డలాగా పెంచావు కదమ్మా. నీ మంచి మనసు ఎందరికుంటుందమ్మా? కన్న బిడ్డైనా పెంచిన బిడ్డైనా నువ్వు రమేషు నాకొకటే బాబు. ఇప్పుడు మా అమ్మా నాన్న ఎక్కడున్నారు నాన్న? అసలు వాళ్ళు ఉన్నారో లేరో నాకు తెలియదు బాబు. ఇంత పెద్ద కథ జరిగిందంటారా? అవునయ్యా, నా భార్య చెబితేనే నాకు తెలిసింది. రమేష్, మీ నాన్న ఏదో కోపంలో అన్నారు, నువ్వు బాధపడదు బాబు. వదిలేమ్మా, ఓ విషయం, ఇది రాణి నీ కోడలు. నా చెల్లెలండే. నువ్వు కోమలో ఉన్నప్పుడు ఇదంతా జరిగింది, నన్ను క్షమించమ్మా. నన్నే క్షమించాలి, నేనే వీళ్ళకి పెళ్లి చేయించాను. ఈ అమ్మాయి ఎవరు? నేనే లక్ష్మిని. ఈ విడా నా కాబోయే వదినా. ముందు అదే చెప్పేదే, వదినా కాదు పుదీనా కాదండే, ఇది ముందు మీ కూతురు. ఏమిటి నువ్వు అనేది? ఇటు చూసినారా డాలరా? ఇది మా కుటుంబానిది. అరే రెండు ఒకేలాగే ఉన్నాయి. ఈ వెనకాల పెద్ద కథ ఉంది, సూక్ష్మంగా చెప్పమంటారా వద్దంటారా? చెప్పవయ్యా. ఆడపిల్లను వద్దనుకొని మగపిల్లను మార్చినారా? ఆడపిల్లను ఎత్తుకుపోయింది ఈడి పెళ్ళం, ఆ పిల్లని ఈడి చేతిలో పెట్టి పైకి పోయింది. ఈడు దాన్ని పెంచి పెద్ద దాన్ని చేసి ఇన్ని గొడవలు పెట్టాడండి, చెప్పవయ్యా. అవునండి, ఇది నా కూతురు కాదండి. ఆ రోజుల్లో అయితే డబ్బు కోసమే పెంచానండి. పోను పోను అది పేమగా మారిపోయిందండి. నా కన్న బిడ్డలాగా పెంచానండి. ఇప్పుడు మీకు తిరిగి ఇచ్చేయాలంటే కష్టంగా ఉందండి. అంత సంతోషంగా ఉండేటప్పుడు ఎందుకు నువ్వు కన్నీళ్లు పెట్టుకుంటావు? అమ్మాయి పోతే ఏమి, అబ్బాయి ఉన్నాడు కదా, ఈయన మీ పుత్ర రత్నం. ఇది ఎక్కడ కదండి? మళ్ళీ వీడి కథ అంతా చెప్పాలండి, పోయి ఆయన పట్టుకుని ఏడు పోవాయి. బాబుని పాసుకోవాలా? సారీ అండి, వీడు మందు కొడితే మనుషులు మర్చిపోతాను. ఆయన ఆయన కొడుకు పోయి పట్టుకోవు. బాబు ఏమైనా వరహాలు, నీ వల్ల మా కుటుంబంలోని సమస్యలన్నీ తీరిపోయాయ్యా. ఇక నేననుకున్న ప్రకారం కుటుంబ సమేతంగా తిరుపతి వెళ్ళి మొక్కులు తీర్చేసుకుందాం. కుటుంబ సమేతంగా ముడుపులు కట్టుకుని తిరుపతి వెళ్తారా? శభాష్, వెళ్ళండి, మిమ్మల్ని ముడుపులతో అలాగే వైకుంఠం పంపించేస్తాను. ఒరే కాళీ, రొట్టె విరిగి నేతిలో పడుతుంది, అది నోట్లో పడుతుందా? ఇప్పుడు పడుతుంది. నా కూతురు ఇప్పుడు 3 మాసాల గర్భిణి, గర్భవతులు ఎవ్వరూ ముడుపులు అసలు చెల్లించనే కూడదు. పెళ్ళా ముడుపులు చెల్లించలేదంటే మొగుడు కూడా ముడుపులు చెల్లించడు. మిగిలిన వాళ్ళందరూ ముడుపులు చెల్లించుకుంటూ గోవిందా గోవిందా అంటూ పైకి వెళ్తూనే ఉంటారు. పైకి వెళ్ళిన వాళ్ళు శరణం శరణం గోవిందా శరణం శరణం
ఇచ్చేము వట్టి కాసులు ఇచ్చేము శరణం శరణం గోవింద శరణం శరణం ఆదుకో వెంకటేశ చెదుకో శ్రీనివాస నిన్ను చేరి మొక్కేము వట్టి కాసులిచ్చేము శరణం శరణం గోవింద శరణం శరణం దిక్కు మాకు నువ్వంటూ మొక్కులన్నీ తీర్చేము మీరంతా గుంపులో గుంపుగా కలిసిపోయారండి ప్రతి క్షణం హుషారుగా ఉండాలి వెళ్ళండి వెళ్ళండి రండి సార్ కాఫీ 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 గ్లాస్ డెబ్బై పైసలు సార్ గ్లాస్ వద్దయా లోపల కాఫీ లోపలే చెప్తున్నాను తమాషాగా ఉందేటి తమాషే అంత సీరియస్ అయితే నీళ్లు కలపకుండా దీంట్లో కూడా నీళ్లు కలపకూడదా మీద పోతాడే చూడలేదు దాన్నిటి ఆ పక్కన పెడతాను వదిలో అరే మొక్కు పళ్ళు నాకేనయ్యా నాకు కూడా మొక్కు పళ్ళు బాగా ఉంది వదిలో అంటున్నాం కదా అయ్యో కావిడి పడిపోయింది ఏంటది బాంబు అయ్యయ్యో రమేష్ రాణి ఎక్కడ వాళ్ళిద్దరూ పైకి వెళ్ళిపోయినాయి
ఏమిటి బావ ఇది? తేలింది కనపడలా బాంబు. ఎవరు పెట్టుంటారు? అదే తెలి. బాంబులు పెట్టి కుటుంబాన్ని నాశనం చేయాలనుకున్నా. బస్సులో బాంబు పెట్టారు, రైల్లో బాంబు పెట్టారు, బ్రిడ్జిలో బాంబు పెట్టారు, ఇప్పుడు ముడుపుల్లో కూడా. ఒక ఇడ్లీలో బాంబు పెట్టి నోట్లో ఒక నిఢామని పెళ్తాడు. ఒట్టి ఇడ్లీ ఎట్లా తింటాడే? కొంచెం చెట్టు వేయితే నీ వంట బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు. రండి సార్, పట్టుకోండి, వేడి లేండి ఆయలకి. పోరా బాంబు. నాన్న, దీనంతటికి కారణం మా మామయ్య. కాదు బాబు, నేనే కారణం. నా భార్య ఆడపిల్లని కంటే ఇంట్లోకి రానివ్వను అని నేనే అన్నాను, అందువల్లే వచ్చింది అనర్థం అంతా. ఏమండి, ఆడైతే మగైతేనేమి, బిడ్డ బిడ్డే కదా. కానీ నువ్వు మా కుటుంబానికి చేసిన ఉపకారాన్ని మర్చిపోలేనయ్యా, చాలా థ్యాంక్స్. ఇది బాగుందండి, మెట్ల మించి కిందికి పైకి పరిగెత్తి బాంబు రిస్క్ అంతా పోగొట్టి కుటుంబాన్ని కాపాడితే టూకీగా థ్యాంక్స్ చెప్తా ఉండారా? ఏదో అమ్మాయిని చేతిలో పెట్టి నాలుగు అక్షింతలేసి ఆశీర్వాదం చేస్తారనుకుంటే. నేనే అందాం అనుకున్నాను, సిగ్గు లేకుండా నువ్వే అడిగేవాళ్ళుడు. చెయ్యి చూస్తూ ఊరుకుంటావేమిటే, చెయ్యి ఇచ్చేసి. అమ్మాయి, నీ చెయ్యి ఇలా ఏం చెప్తా? ఈ చెయ్యి, ఈ చెయ్యి, ఒక చెయ్యి చాలు, అది వదిలి. ఎప్పుడు చిలిపి చిన్నాడుగానే ఉండాలయ్యా. చుట్టి చుట్టి నడుము నిట్ట చుట్టి నలుగు పెట్టి లాగే నవల వేసి మల్లె పూల దుప్పట్ల దూరు వేళ యువతిడంతా చూడాలి పడకేసి.